నాన్నగారు ఏం చేసేవాళ్ళు? ఈ బ్రదర్స్ ఎట్లా? వ్యవసాయమా వ్యాపారమా? సార్, మా నాన్న పేరు వచ్చి దొరస్వామి. ఆయన బిజినెస్ మ్యాన్. ఆయన నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడే, తర్వాత నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా వైపు వచ్చి అందరికి కూడా మాకు ఒక మంచి పేరు. అంటే మీరు నిజంగా రాజకీయాల్లోకి అడుగు వేయాలనే ఉద్దేశంతోనే ట్రస్ట్ పెట్టారు, లేదు వాలంటరీగా ఏదో సేవ చేయాలి? ఒకరోజు చెన్నై వెళ్తుంటే ఒక దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆవిడ ఒక పిల్లోని పట్టుకుని కొడుతుంది. అంటే ఏంటమ్మా మీరు పరిస్థితి అంటే, మీరు 2 రోజుల తర్వాత తెచ్చిస్తానంటే అతను, వాడు 10 మందికి మంచి చేద్దాం మన వల్ల అయినంత వరకు. ఇది నా తత్వం, నా వ్యక్తిత్వం. సత్యవేడి మీద ఎందుకు ఫోకస్ పెట్టారు అంటే, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆయన అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి రాజకీయ కోణంలోనే అక్కడ అడుగు పెట్టారనేది అప్పట్లో ఒక పెద్ద ఆరోపణలు విమర్శలు వచ్చాయి, మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. కారణం ఏమిటారు సార్? నేను నిజంగా కూడా సత్యవేడి కాన్స్టిట్యున్సీ సార్, వేలూరు మాది. అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి సార్, రాజకీయం అనేది మైండ్లోనే లేదు. ఫౌండేషన్ నడవాలంటే దానికి ఆర్థికంగా ఇది కావాలి కదా, ఎట్లా మీరు చేస్తున్నారు? మాకు చిత్తూరులో కొన్ని గ్రాండ్ ఫ్యాక్టరీలు కూడా, సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత వచ్చి ఈ మైన్సే సార్ నాకు మెయిన్ బిజినెస్. ఈ మైన్స్ ద్వారా కూడా నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య గారు ఉన్నారు సార్, మాజీ ఎమ్మెల్యే హేమలత గారు ఉన్నారు సార్. హేమలత గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ సార్, ఇతను సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరిని కాదని జేడి రాజశేఖర్ గారికి టికెట్ ఎట్లు వచ్చింది? నాకు ఫస్ట్ నన్ను నాకు లోకేష్ బాబు గారి నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? ఫోన్ చేసిన తర్వాత సార్ పి ఫోన్ చేసిన తర్వాత ఆయన్ని చాలామంది ఏమనుకుంటారు సార్, చాలా అమాయకుడు అనుకుంటారు సార్. అసాధ్యుడా సార్? ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఒక గిఫ్ట్ ఇచ్చేశాడు సార్, లోకేష్ బాబు గారిని. మాజీ ఎమ్మెల్యే గారు హేమలత గారు 2-3 మీటింగుల్లో మీరు కనిపించారు. అంటే లోకేష్ గారు మీ ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజింగ్ ప్రయత్నం ఏమైనా జరిగిందా? నేను ఆల్రెడీ ఒకసారి పోయి ఆదిత్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా నాయకులు. గన్మే మంచి బయట ఉన్నాడండి, మళ్ళీ ఫోన్లో మాట్లాడాను, ఆయన కలవలేదు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా ట్రై చేశారు, అప్పుడు జరిగిన సర్వేలో మీ పేరు కూడా పెట్టారు సార్. ఎట్లా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారి మీద అంత గుడ్ ఒపీనియన్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం ఎందుకు ట్రై చేయాల్సి వచ్చింది? నాకు 2014లో అంతకుముందు నేను ఎప్పుడైతే నోట్బుక్కి పంచాను, మీరు కూడా బహుశా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో జగన్ గారిని కలిసి పాదయాత్రలో నచ్చినట్టున్నారు, మీడియాలో ఫోటోలు కూడా. అవును కరెక్ట్. మరి లోకేష్ బాబు గారు మీకు టికెట్ కన్ఫర్మ్ అని అప్పుడు 2014లోనే చెప్పారంటున్నారు? చెప్పాల్సి అడిగిన టికెట్ కానీ ఏం కానీ దాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేస్తారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సత్యవేడి నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల మెజార్టీతో గెలిచిపోయామని ఒక ధీమాలో ఉన్నారు. అవును సార్. మీరేమో నేను గెలుస్తా అంటున్నారు. మా నాయకుడు బ్రాండ్ సార్, ఆయన ఏం చెప్పాడు సార్ ఒక మెసేజ్? మీద ఒక చిన్న ఒక విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి. అంటే మీ మొదటి భార్య గారు కేబీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సార్, ఆమెకు తెలియకుండా ఆమె మైనింగ్ లీజును లేదా భూమిని అమ్మేశారని సార్. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అసలు భార్య కాదు ఒక పెద్ద ఒక నెట్వర్క్ జరిగింది. వెల్కమ్ టు ఫేస్ విత్ ఐ డ్రీమ్ నగేష్. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం రాజకీయంగా ఒక ప్రాధాన్యతనుండే నియోజకవర్గం. అటు తమిళనాడుకు ఇటు ఆంధ్రప్రదేశ్కు ఒక సరిహద్దు ప్రాంతం అది. ఆల్మోస్ట్ 80% అక్కడ తమిళ సంస్కృతి మిళితమై ఉంటుంది.
ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్య 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించారు. అలాగే గతంలో శాసనసభ్యురాలిగా పనిచేసిన హేమలత గారు ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు. ఇద్దరు మహామహులను కాదని తెలుగుదేశం పార్టీ టికెట్ను అనూహ్యంగా జేడీ రాజశేఖర్ అనే ఒక సామాజికవేత్త, అంటే జేడీ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి సత్యవేడి నియోజకవర్గంలో ఏదైతే సోషల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారో ఆయన జేడీ రాజశేఖర్ గారు అనూహ్యంగా టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఏంటి? హోరాహోరీగా జరిగిన రాజకీయ పోరులు అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టెక్కుతుందా? జేడీ రాజశేఖర్ గారు గెలుస్తారా? ఆయన గెలవడానికి కారణాలేంటి? అసలు రాజశేఖర్ గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఏ పరిస్థితులు ఆయన రాజకీయాల్లోకి తీసుకొని వచ్చాయి అనే విషయాల మీద రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ఐడ్రీమ్తో సిద్ధంగా ఉన్నాను. నమస్తే సార్. సార్, రాజశేఖర్ గారు చెప్పండి, అసలు మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మీ బ్రదర్సు ఎట్లా? అసలు వ్యవసాయమా, వ్యాపారమా? సార్, మా నాన్న పేరు వచ్చి దొరస్వామి. ఆయన బిజినెస్ మ్యాన్. ఆ రోజుల్లో కూడా మేము బాగా ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. మా నాన్న చాలా పెద్ద చదువు చదువుకున్నాడు, మంచి వ్యక్తి, పదమందికి సహాయం చేసే నేచర్. అయితే ఆయన నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడే అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీకి అంతా కూడా ఇక నేనే మా నాన్న పాత్రను తీసుకొని మా నాయన బాధ్యత అంతా కూడా నేను నా భుజం మీద వేసుకొని మా ఫ్యామిలీని, మా బ్రదర్స్ని, మా సిస్టర్ ఒక ఆమె, మాకు ఇద్దరు బ్రదర్స్, ఈ లైఫ్లో కొన్ని కష్టాలు అయితేమి, తండ్రిని చిన్న వయసులో కోల్పోతే ఎంత కష్టం ఉంటుందంటే ప్రాక్టికల్గా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అవన్నీ అనుభవించి కష్టపడి ఈరోజు ఒక స్థాయికి వచ్చాను. ఈరోజు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా వైపు వచ్చి బ్రాహ్మణు, నాకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద పాప వచ్చి మౌనిక, ఆర్కిటెక్ట్ అయిపోయింది బీఆర్కి. చిన్న పాప వచ్చి మేఘన. ఆ పాప వచ్చి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చేస్తుంది. అందరికి కూడా మాకు ఒక మంచి పేరు. ఎందుకు వచ్చిందంటే మా నాన్నంటే నాకు చాలా పంచి ప్రాణాలు. మా నాన్న కోసం జేడీ ఫౌండేషన్ అనే ఒక సంస్థని నేను 2007లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గర కానీ, ఏ ఒక్క సంస్థ దగ్గర కానీ సింగిల్ రూపీ తీసుకోకుండా. అంటే మీది మీ నాన్నగారి నుంచి మీది వ్యవసాయ కుటుంబమే? బిజినెస్. అయితే మా నాన్న పేరు మీద ఈ టెస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మా నాన్న ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం ఆయన ధర్మము, హెల్ప్ చేయడము, అది నాకు కూడా అలాగే వచ్చేసింది. అంటే మనకు లేకపోయినా కూడా ఎదుటి మనిషికి సహాయం చేసే ఒక గుణము మా నాన్నకాడ నుంచే నాకు వచ్చింది. అప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత నేను మా నాన్నకి, మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు ద్వారా గుండా నేను ఒక రేంజ్కి వచ్చిన తర్వాత 2007 నుంచి ఈ సంస్థని జడిపోను స్థాపించాను సార్. స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మా సంస్థకి. మా సొంత డబ్బే పెడతాం, హాస్పిటల్స్ కానీ, చదువులకు కానీ, బుక్స్ తీసేయడం కానీ, రైతులకు బోర్లు వేయడం కానీ, రోడ్స్ మా వాళ్ళ సహాయం చేయడం కానీ, శ్మశానాలు కొనిచ్చడం కానీ, ఇట్లా అనేకమంది. నేను ఒక సత్యవేడే చేయలేదు, నేను జిల్లా మొత్తం చేశాను. నేను ఏంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే మీడియాకి దూరంగా ఉంటాను. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్తాను. మేము ఒక వీకర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తులము, అందరికీ ఎందుకు ఎక్స్పోజ్ అయితే రాజకీయాల్లో ఎలా ఉంటాయో తెలియదు. రాజకీయంగా ఒక వీకర్ సెక్షన్, అట్టడు వర్గాలు రాజకీయంగా ఎక్స్పోజ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారని భయం. అంతే కదండి, అది కామన్ కదండి. అంటే అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు? చాలా ఎదుర్కొన్నాను, చాలా ఎదుర్కొన్నాను. లైఫ్లో చాలా స్ట్రగుల్ పడ్డాను. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూహం. అంటే ఈ రాజకీయంగా ఏమన్నా జేడీఆర్ వస్తాడేమో, మనకి ఇబ్బంది వద్దనేది ఒక భయము. తర్వాత వచ్చి ఈయన వచ్చి వీకర్ కమ్యూనిటీ అంతా జిల్లాలో వన్ సైడ్గా అయితే చేసుకుంటే రేపు మనకు అన్ని విధాలు ఇబ్బంది కొంత భాగం.
ఇట్లా వాళ్ళ స్వార్థాల కోసం ఉంటుంది ఇది మన సమాజంలో. అంటే మీరు ట్రస్ట్ స్టార్ట్ చేసి మీరు చెప్పినట్లు రైతులకు బోర్లు ఇచ్చడం, ఇంకా కొన్ని గ్రామాల్లో తాగునీటి బోర్లు కూడా ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, సమస్య అన్నీ చేశారు సార్. అంటే జేడీ రాజశేఖర్ గారు రాజకీయాల్లోకి రావాలనే ట్రస్ట్ పెట్టారు, ఇవన్నీ చేస్తున్నారు, అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అంటే మీరు నిజంగా రాజకీయాల్లోకి అడుగేయాలనే ఉద్దేశంతోనే ట్రస్ట్ పెట్టారు, లేదు వాలంటరీగా ఏదో సేవ చేయాలని? సార్ నేను చెప్పాను కదా సార్, మా ఫాదర్ని ఫాలో అవుతాను, మాది రాజకీయ కుటుంబం కాదు, మాకు రాజకీయాల గురించి తెలియదు, రాజకీయాలు మాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇష్టం లేదు. అయితే నేనేం చేశానంటే, ఈ ఒకరోజు చెన్నై వెళ్తుంటే ఒక దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, ఒక ఆవిడ ఒక పిల్లోని పట్టుకుని కొడుతుంది. కొడుతుంటే నేను కారు ఆపి, కొంచెం సమాజం మీద ఒక ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తిగా నేను పోయి ఆమెను అడిగాను, కారు దిగిపోయి, ఎందుకు మా అబ్బాయిని కొడుతున్నావు అంటే, సార్ నోట్బుక్స్లు ఇవ్వలేదని స్కూల్ పోనంటున్నాడు సార్. అంటే ఏంటమ్మా మీరు పరిస్థితి అంటే, మేము క్యాస్ట్ వచ్చి ఎస్టీ అండి, మాకు వసతి లేదు, 2 రోజుల తర్వాత ఇచ్చిస్తానంటే అతను వాడు పోవడం లేదని చెప్పాడు సార్. అప్పుడు నేనేం చెప్పానంటే, వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి అప్పుడే దాని గురించి చెన్నైకి పోయే దారిలో ఆలోచిస్తా పోయాను. అప్పుడు ఈ ఇక్కడ ఇది చాలా ప్రాబ్లం ఉందని నేనేం చేశానంటే, సత్యవేడ్ కాన్ఫరెన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మండలాలకి వాళ్ళని ఎవరైతే ఈ టీచర్స్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళని పిలిచి, అయ్యా నేను మొత్తం నోట్బుక్లు మా సంస్థ నుంచి మీ కాన్ఫరెన్స్ మొత్తం ఇస్తానని చెప్పి నేను ఆల్రెడీ చెప్పి నోట్బుక్లు ప్రింట్ చేసి 2 మండలాలు పంచాం. 3వ మండలం మేకొందుకు మా పరిస్థితి ఎలా ఉందంటే, అసలు రాజకీయంగా ఒత్తిడి పంచొద్దనా, అందరికీ రికమెండ్ చేస్తున్నారు, ఎక్కడ జేడీఆర్ ఎవరు ఈయన ఎందుకు వచ్చి పంచుతున్నాడు అంటే, వీళ్ళు ఏం చేశారంటే రాజకీయంగా ఇతను వచ్చేస్తాడని ఊహించారు. అదే ఇప్పుడు సొసైటీ ఎట్లయిపోయిందంటే సార్, మీరు ఓకే సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పటికి కూడా ఫౌండేషను, అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నట్లుండి ఒక ఫౌండేషన్ కానీ చారిటీస్ కానీ పెట్టి వస్తున్నాడు అంటే, ఓ రాజకీయాల్లోకి రావడానికే వస్తూ పెడుతున్నారనేది ఒక ఇది ఉంది, ఒక ఆలోచన వస్తుంది ప్రజలకి. 90% ఇప్పుడు చారిటీస్ కానీ ఫౌండేషన్ పెట్టే వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు, ఈవెన్ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా, అంటే అల్టిమేట్ గోల్ ఇదే అనే ఉద్దేశంతోనే పెడుతున్నారు, కాబట్టి ఇది వచ్చిండొచ్చేమో. అవును సార్, నిజమే ఉండొచ్చు, అయితే దీంట్లో వాళ్ళు ఊహించింది కూడా కరెక్ట్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఊహించి నన్ను ఒక రాజకీయ నాయకుని తయారు చేసింది ఈ రాజకీయ నాయకులే, వాళ్ళు తయారు చేశారు. జనరల్గా నాకు ఇప్పుడు మీరు చూడండి సార్, ఏ టెస్ట్ అనేది ఎత్తుకొని చాలా వరకు ఎవరి దగ్గర గవర్నమెంట్ కన్నా ఫండ్ తీసుకుంటారు, లేదా ప్రైవేట్ వ్యక్తుల కన్నా ఫండ్ తీసుకుంటారు, నా 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 హిస్టరీ చూసుకోండి, ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోండి, 100 రూపాయలు ఎవరికన్నా తీసుకున్నాను చూడు. ఇప్పుడు నేను రాజకీయంగా రావాలి అనుకొని ప్రజల్ని అడ్డం పెట్టుకుని బతకాలో లేదా ఇంకోటి ఆలోచేసేవాళ్ళు, వాళ్ళకి ఫండ్స్ రావా సార్? చూడండి ఇప్పుడు మీడియా పరంగా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఎందుకంటే సమాజంలో మనం పుట్టాం చచ్చిపోవడం ఈ రెండు నిజము, 10 మందికి మంచి చేద్దాం మన వల్ల అయినంతవరకు, ఇది నా తత్వం, నా వ్యక్తిత్వం. మా ఫాదర్ని ఇదే చెప్పాను, మా ఫాదర్ మధ్యలో ఆగిపోయింది, 2 మండలాలు పంచారు, 3 మండలం పంచుతుంటే అడ్డుకున్నారు, పంచారా మొత్తం మండలాలు? పంచేశాను సార్, పంచినప్పుడు ఏమైందంటే అక్కడ పబ్లిక్ నుంచి బాగా అక్కడుండే ఎమ్మెల్యే ఒకరు బాగా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడుండే ప్రజలు లేడీస్ ప్రజలు రివర్స్ అయిపోయారు. ఎప్పుడైతే ప్రజల నుంచి మంచి ఒక సిస్టమ్ వచ్చిందో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంత ఇది ప్రజలకి మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ రాజకీయంగా ఉంది, మనం ఎందుకు రాజకీయాలకు రాకూడదు? సో ఆ సంఘటనే మిమ్మల్ని రాజకీయాల వైపు అంతే డిసైడ్ అంతే నేను అంతే ఒక్కటే ఫిక్స్ అయ్యానంటే సార్, ఇంకా దాంతోనే ఉంటాను సార్, నేను వెనకపోరు, మళ్ళీ వెనకపోను సార్. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది సార్ రాజశేఖర్ గారు, యాక్చువల్గా జేడీ రాజశేఖర్ గారిది పీలేరు పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు, సత్యవేడి మీద ఎందుకు ఫోకస్ పెట్టారు అంటే, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆయన అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి రాజకీయ కోణంలోనే అక్కడ అడుగు పెట్టారనేది అప్పట్లో ఒక పెద్ద ఆరోపణలు విమర్శలు వచ్చాయి, మీడియాలో కూడా కథనాలు వచ్చాయి, కారణం ఏమంటారు? మీరు నిజంగా ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు? సార్ నేను నిజంగా కూడా సత్యవేడ్ కాన్స్టిట్యున్సీ సార్, వేలూరు మాది గ్రామము, సో నేను అక్కడే పుట్టాను, ఇక్కడ చిన్న కొట్టుకు వెళ్ళేది ఇక్కడ మా అవ్వగారు మా నాన్న వాళ్ళ అమ్మ, ఓకే, అంటే అక్కడ మాకు కొంచెం ల్యాండ్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్స్ కోసం ఎప్పుడన్నా మామూలుగా చిన్నప్పుడు
మనం సెలవులు ఇస్తే అట్లా వెళ్తాం కదా సార్, అట్లా పోతా వస్తూ ఉండేవాళ్ళం. అందుకని అది కూడా మా ఊరు అంటారు. తర్వాత పూతల పట్టు పెగిలారు ఇదంతా ఇవంతా కూడా నాకు బంధుత్వం ఉంది, స్నేహితులు ఉన్నారు, ఇట్లా పోతుంటాం కదా సార్, ఎక్కడ పోతే అక్కడ అక్కడ స్థానికులు అనుకునేవాళ్ళు. అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి సార్ అట్లా ఫీల్ అవుతారు తప్ప మన అసలు మాకు మైండ్లోనే లేదు సార్, రాజకీయం అనేది మైండ్లోనే లేదు. మేము రాజకీయంగా ఏంటంటే మన రాష్ట్రం బాగుండాలి, ఎవరు బాగుంటారని ఆలోచిస్తాం తప్ప రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు సార్. అందువల్ల ఏంటంటే వీళ్ళు చెప్తారు ఇప్పుడు మా ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు ఇవన్నీ చెప్తారు. పక్షంలో కూడా వచ్చాయండి విమర్శలు, ప్రతిపక్షం నుంచే కాదు వస్తాయి సార్, మీ మీద స్వపక్షం నుంచి కూడా వచ్చాయి సార్. సార్ సార్ సార్, ఇప్పుడు మీరు ఈ జేడీ ఫౌండేషన్ పెట్టారు సార్, రకరకాల దాదాపు 10-12 సంవత్సరాల నుంచి రకరకాల యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, జనానికి దగ్గరయ్యారు. మీకు ఈ వృత్తి ఏంటి అంటే, మీరు బిజినెస్ చేస్తారా, వ్యవసాయమా? అంటే ఫౌండేషన్ మీరు చెప్పారు నేను ఒక్క రూపాయి ఎవరిని అడగట్లని, ఫౌండేషన్ నడవాలంటే దానికి ఆర్థికంగా ఇది కావాలి కదా, ఎట్లా మీరు చేస్తున్నారు? అయితే సార్ మాకు గ్రానైట్ బిజినెస్ ఉంది, మాకు చిత్తూరులో కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత వచ్చి మాకు ఈ గ్రావెల్ క్వారీస్ ఉన్నాయి. తర్వాత వచ్చి ఈ మైన్సే సార్ నాకు మెయిన్ బిజినెస్. ఈ మైన్స్ ద్వారా కూడా నేను నాకు నేను మంచి బిజినెస్ మ్యాన్ సార్. అంటే నాకు బాగా నిజాయితీగా ఎక్కడ కూడా ఇప్పటిదాకా చూడండి మీరు నా రికార్డులో కూడా ఎక్కడైనా సరే ఆయన అలా చేస్తే ఇలా చేస్తే ఉండదు, నిజాయితీగా ఉంటుంది. ఏదైనా వైట్ అంటే గవర్నమెంట్కి లీజ్ కట్టి పద్ధతిగా నిజాయితీగా చేసే వాళ్ళలో చిత్తూరు జిల్లాలో నేను ఒకరు సార్. అందువల్ల దాంట్లో వచ్చే 95% మాకు ఏం ఖర్చులు ఉండవు సార్. మాకు ఉన్నది మాకు బతకడానికి సింపుల్ సార్, మేము సింపుల్ ఉంటాం మా ఫ్యామిలీ. మా కూతుర్లు కూడా ఏంటంటే నేను ఏదైతే మా నాన్నని నేను ఫాలో అయ్యానో నా బిడ్డలు కూడా నన్ను అలాగే ఫాలో అవుతారు. మమ్మల్ని చదివించారు డాడీ, సమాజం కోసం ఏదైనా చేయాలని మీ కోరిక మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆమె ఆర్కిటెక్ట్ అయిపోయింది సార్, ఇప్పుడు ఆమె ఆల్రెడీ ఆఫీస్ కూడా ఉంది తిరుపతిలో. ఇప్పుడు ఏంటంటే మాకు నమ్మి మా నాన్నని నమ్మి చంద్రబాబు నాయుడు గారు మాకు టికెట్ ఇచ్చారు. ఇక మొత్తం కూడా వెనక గ్రౌండ్ వర్క్ అంతా కూడా నేను చూసుకోవాలి, మేము అంతా కూడా పార్టీ కోసం పనిచేయాలనే ఒక కమిటెడ్ మా ఫ్యామిలీలో నా ఇద్దరు కూతుర్లో కూడా సీరియస్నెస్గా ఉంది. అది ఎందుకంటే మాకు విశ్వాసం సార్. ఇప్పుడు మనిషి విశ్వాసం లేదు ఎందుకు సార్, విశ్వాసంగా ఉండాలి. మనం ఏది ప్రజలను గురించి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. రేపు నేను మీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు చూడండి, మీకు కొత్తగా ఉంటుంది ఎక్కడ మీరు వినండ్రు. అంటే నేను 24 అవర్స్ జనాల్లో ఉండే టైప్. అంటే ఏదైనా చేద్దాం మనం బయట నుంచి ఏసీ రూమ్లో కమిట్మెంట్ సార్. ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉంది, ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, ఇంతమందిని వదిలి ఆయన నాకు టికెట్ ఇచ్చారంటే సార్, ఆయన అందుకే సార్ నేను జీనియస్ అంటాను. అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి సార్. అంటే ఇప్పుడు జనానికి కానీ మీ పార్టీ నాయకులకు కానీ ప్రతిపక్షాలు కానీ అర్థం కాని ప్రశ్న అదే. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య గారు ఉన్నారు సార్, మాజీ ఎమ్మెల్యే హేమలత గారు ఉన్నారు సార్. హేమలత గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ సార్, ఇతను సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరినీ కాదని జేడీ రాజశేఖర్ గారికి టికెట్ ఎట్లొచ్చింది, ఎవరు రికమెండ్ చేశారు సార్? అదే సార్, అనేది ఎట్లా తెచ్చుకున్నారనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని ప్రశ్న. అది కారణం ఏమంటారు అంటే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు రికమెండ్ చేశారు? ఎవరు రికమెండ్ చేయరు సార్ ఆయనకి, ఆయన ఎవరు రికమెండ్ కూడా తీసుకోడు సార్. అట్లా ఎవరన్నా అనుకుంటే చాలా భ్రమ సార్, నేను దగ్గర నుంచి చూశాను సార్ని. ఆయనకి ఈ సర్వే చేసే ఒక మంచి అలవాటు ఉంది సార్. అంటే ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారా బాగా చేయడం లేదా, ఇది ఆయనకి దాదాపు సార్ 3 నెలలకి 2 నెలలకి సర్వే చేస్తూనే ఉంటారు సార్. దానికి ఒక ప్రత్యేకమైన టీం ఉంది సార్, అది నిజంగా చాలా గొప్పతనం సార్. ఆ సర్వేలో ఫలానా వ్యక్తి ఇన్ని సంవత్సరాలు సర్వే చేస్తున్నాడు, చాలా గుడ్ పర్సన్ అని రికమెండ్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి టికెట్ ఇచ్చారు సార్. నేను అడగను కూడా లేదు సార్. ఎప్పుడు కలిశారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ టైం? ఫస్ట్ ఎలా అయిందంటే సార్, నాకు ఫస్ట్ నాకు లోకేష్ బాబు గారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన తర్వాత సార్ పి ఫోన్ చేసిన తర్వాత సార్ని పోయి కలిశాను సార్. కలిసిన తర్వాత మా గురించి సారా చెప్తున్నారు, మీరు పలానప్పుడు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చేసి ప్రజలకి ఇంత మంచి వ్యక్తి మీరు, నాకు బాగా చాలా సంతోషమైంది. వీళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఒక సీఎం కొడుకుగా
అది ఏం మారినరి విషయం కాదు కదా సార్. ప్రపంచం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యూన్సీలో ఆయన సత్యవేడు గురించి అంత ఇంట్రెస్టెడ్గా నువ్వైతే మాకు కరెక్ట్, మన పార్టీకి చేరి మన పార్టీలో నుంచి నువ్వు ఎమ్మెల్యేగా నిలబడాలి నాకు ఫస్ట్ సారు నాకు మాట ఇచ్చాడు లోకేష్ బాబు అంత ఆయనే చేశాడు. ఫస్ట్ కలుస్తూనే ఫస్ట్లోనే ఆయనే పిలిపించి చెప్పారు నువ్వు మొత్తం సమాజానికి చాలా అవసరము, ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మీ గురించి, నువ్వు నిజంగా ఫ్యాక్టరీలు ఉన్నావు కాబట్టి మీరు మన పార్టీలో చేరండి, మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నా. ఆ రోజు చేసేసారు ఫస్ట్ సిట్టింగ్ పిలిపించిన రోజే కన్ఫర్మ్ చేశారు. అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు సార్? చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అందరు చెప్తుంటారు సార్ మీకే టికెట్ అని సార్, వచ్చేంత వరకు టికెట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా సార్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా టికెట్ వస్తుందని? 100% సార్, 1000 టైం నేను చాలా మంది చెప్పాను సత్యవేడ నుంచి మా నాయకులంతా వాళ్ళు ఒక్కొక్కరికి పోతున్నప్పుడు చెప్పాను, అయ్యా మీరు ఎందుకు ఊరికే తిరుగుతారు, టికెట్ నాకు వస్తుంది 100% వస్తుంది. అంటే నేను అక్కడ పోయేటప్పుడు అంతా ఒక్కరికే పోతాను, వీళ్ళంతా బ్యాచ్గా ఒక 20-30 పోయేవాళ్ళు. లాస్ట్లో మీరు కూడా బస్సు ఏదో తీసుకోమన్నట్టున్నారు అమరావతికి పార్టీ చేరేటప్పుడు సమీక్ష సార్ టికెట్ ఖరారు చేసేటప్పుడు మీరు కూడా ఒక బస్సు? నేను ఫస్ట్ రోజు నేను లోకేష్ బాబును గారిని నేను చూసినప్పుడే సార్ ఆయనలో నేను చూసింది ఏంటంటే సార్ అంటే సమాజంలో తిరిగే వ్యక్తులు గ్రౌండ్ నుంచి చూసేవాళ్ళం సార్, మేము ప్రతి బ్రైన్తో వాళ్ళ అవతల వ్యక్తితో ఉండేవాళ్ళం, మాటల్లో చెప్తే కూడా వినం కదా సార్. ఆయనలో నేను ఏం చూశానంటే సార్ కమిటెడ్ సార్, ఆయన్ని చాలామంది ఏమనుకుంటారు సార్, చాలా అమాయకుడు అనుకుంటారు సార్, అసాధ్యుడా సార్? ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఒక గిఫ్ట్ ఇచ్చేశాడు సార్ లోకేష్ బాబు గారిని, నేను నిజంగా చెప్తున్నా, దానికి నిదర్శనం నేనే. నన్ను తీసి నాకు ఆ రోజు ఆయన చెప్పిన మాట ప్రకారము ఈరోజు ఆయన టికెట్ ఇచ్చి ఆయన వల్ల అయిన వరకు ఆర్థిక సహాయం చేసి నిలబడమన్నాడంటే సార్ ఎక్కడైనా జరుగుతుందా మీరు చూసారా అంటే ఆ కమిట్మెంట్ చూడండి. నేను ఆయనలో ఏం చూశానంటే సార్ ఒక సైడు ఎన్టీ రామారావు గారిని, ఒక సైడ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చూశాను సార్, వీళ్ళిద్దరూ ఆయనలో ఉన్నారు సార్. ఇది ఇంకా 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఖచ్చితంగా సీఎం గారు అవుతారు. సో అప్పుడు మీకే తెలుస్తుంది లోకేష్ బాబు గారు అంటే మెల్లగా ప్రతి జిల్లాలో ఆయన టీంను రెడీ చేసుకునే దాంట్లో భాగంగా మిమ్మల్ని ఆ తర్వాత మన చంద్రగిరి నుంచి నాని గారిని ఇట్లా ఒక టీం రెడీ చేసుకుంటున్నారు సార్, అందులో భాగంగానే మీకు టికెట్ వచ్చిందంటారా? లేదు సార్, అసలు ఆయన పార్టీ దానికి టీం ఎందుకు సార్? అంటే ఈ జనరేషన్ గ్యాప్, ఇప్పుడు మీరు లోకేష్ గారు కెమిస్ట్రీ కుదురుతుంది సార్, లోకేష్ గారు నాని గారు కెమిస్ట్రీ కుదురుతుంది, గోపాలకృష్ణ రెడ్డి గారికి లోకేష్ గారికి కుదరదు సార్, సుధీర్ రెడ్డి గారికి లోకేష్ కెమిస్ట్రీ కుదురుతుంది సార్, అట్లా ఒక టీమును తయారు చేసుకుంటున్నాడు. అంటే భవిష్యత్తులో ఎప్పుడో ఆయన కూడా మీరు చెప్తున్నట్టు ఒక సీఎం అభ్యర్థి కదా సార్, బట్ ఆ టీమును రెడీ చేసుకునే దాంట్లో భాగంగానే ఆయన మిమ్మల్ని ఆ టీంలో వేసుకున్నాడా అని అడుగుతున్నాను. లేదు సార్, అసలు టీమే లేదు సార్ ఆయనకి, ఆయన కింద కార్యకర్త నుంచి పెద్ద కార్య అందరూ ఒకటే ఎమ్మెల్యే కాడి నుంచి. ఎందుకంటే నేను దగ్గరగా చూస్తున్నాను కదా సార్, ఇప్పుడు మీరు ఏదైనా మీరు ముఖమటలేకుండా అడుగు నేను చెప్తాను, ఎందుకంటే నేను నిజంగా ఉండే మనిషి. నేను లోకేష్ బాబు గారిలో చూడడం ఏంటంటే ఆయన చాలా వాళ్ళ ఫాదర్ లాగా ఇన్ఫర్మేషన్స్, ఈ వ్యక్తి అంటే ఏంటి అంటే ఒక 20 సంవత్సరాలు ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటాడు సార్, అది చాలా నాయకుడికి ఉండాల్సిన లక్షణం సార్. ఏ వ్యక్తి అయినా అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం, అతను ఏంటి సమాజానికి ఈయన ఏంటి అని తెలుసుకొని, ఇప్పుడు మా కాన్సెన్సే కాదు సార్, జిల్లాలు ఎవరికి అర్థం కాదు సార్ ఈ జేడీఆర్కి ఎట్ట టికెట్ వచ్చిందని. అదే అర్థం అది ఇప్పుడు ఎన్నో పార్టీలు ఉన్నాయి సార్, మన ఆంధ్రాలో ఉన్నాయి కదా సార్, ఈ పార్టీలకి లేనిది, తెలుగుదేశం పార్టీకి జేడీ రాజశేఖర్ పిలిచి టికెట్ ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళు ఏంటంటే సార్, ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, మన ఇండియాలో కొన్ని పార్టీలు కమిటెడ్గా ఉండే పార్టీల్లో ఆర్ఎస్ఎస్ టైప్ సార్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంటే కమిటెడ్. నేను దగ్గరగా చూశాను సార్ మా ఎలక్షన్లో ఒక్కొక్క కార్యకర్త సార్
లక్ష మందితో సమానం సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంటే ఈ ఎలక్షన్లో మీకు కార్యకర్తలంతా కమిటెడ్గా పనిచేశారా? 1000 times సార్. నాయకులు సరిగా పనిచేయలేదు మీ మీద వ్యతిరేకత ఒక ప్రచారం ఉంది అంటే మండల స్థాయి నాయకులు కానీ ఈవెన్ మీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆదిత్య గారు కానీ హేమలత గారు వీళ్ళంతా మీకు పనిచేశారా మీకు? సార్ మీకేం ఏం చెప్తారంటే సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారితో వాళ్ళు జర్నీ చేశారు సార్. అక్కడ ఉండే నాయకులు ఒకసారిగా 15 రోజుల్లో టికెట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయింది కదా సార్. ఆదిత్య గారికి 10 రోజుల్లోనే వచ్చింది మీకు 15 రోజులు ఆయన 10 రోజుల్లో తీసుకున్నారు. అవును సార్ కరెక్టే. అయితే ఆయన 5 సంవత్సరాలు వాళ్ళు జర్నీ చేశారు కదా సార్. మొహమాటాలు ఉంటాయి, వర్కలు తీసుకుంటారు, ఎంతో కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనము తప్పు పట్టేదానికన్నా వాళ్ళు చేయలేదని చెప్పేదానికన్నా మనము ఆ మాటను తీసేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళ శక్తి ఎంతవరకు వాళ్ళు ప్రతి నాయకుడు మా కోసం పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు, దాంట్లో ఏ నో డౌట్ సార్. మాకేంటంటే అక్కడ ఏం క్రియేట్ చేసేసారంటే పోల్ మేనేజ్మెంట్లో జేడీఆర్ గ్రూప్ చేయలేదు, ఆయన ఫలాన్ చేయలేదు, ఇది చేయలేదు చేయలేదు ఒక క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏమని క్రియేట్ చేశారు? ఫస్ట్లో జేడీఆర్ వచ్చేస్తే ఊర్లలో ఉండే ఓసీ సెట్టార్నంతా ఎస్సీల దగ్గర కొట్టిస్తారని చెప్పారు. అది మామూలుగా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మీ మీదే కాదు అటు వైఎస్ఆర్సీపీ మీ అపోనెంట్ ఆదిమూలం గారి మీద కూడా అదే ప్రచారం. ఆదిమూలం గారు గెలిస్తే అదర్ అప్పర్ క్యాస్ట్లు అందరినీ కొట్టిస్తాడు ఇవన్నీ అంటే మామూలు అదే సార్. గ్రౌండ్ లెవెల్లో నేను ఆల్రెడీ ఓసీలకి బోర్లు వేయించాను, ఓసీ స్కూల్కి పిల్లలకి చదివించాను, బీసీ పిల్లలు చదివించాను, ఎస్టీ పిల్లలు చదివించాను, ఎస్సీ పిల్లలు అంటే వీళ్ళు క్రియేట్ చేసింది అది పనిచేయలేదు. పబ్లిక్లోకి అలా వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఇప్పుడు మనకు ఆపోజిట్ ఉండే పార్టీ వాళ్ళతో కన్నా మనం ఏం చేసాం అనేదే మనకు ముఖ్యం సార్. మనం అవతల వాళ్ళని విమర్శించకూడదు సార్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా. కాబట్టి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా బ్రహ్మాలుగా పనిచేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మొన్నటిదాకా ఏం చెప్పారంటే ఆదిమూలం గారు పేదోడు, జేడీఆర్ చాలా కొట్టిసుడు, ఆయన ఎలక్షన్కి చాలా డబ్బులు ఇస్తాడు, వీళ్ళైతే మాకు డబ్బు ఇవ్వలేరు అని ఒక ప్రాసెస్ అయితే వెళ్ళుంటుంది. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళాక ఆదిమూలం 1000 రూపాయలు డబ్బు ఇస్తే ఆదిమూలం అన్న మా అమ్మాయి మేము డబ్బులు ఇవ్వలేకపోతే ఏమనుకుంటారు, ఎవరు డబ్బు ఉండేవాళ్ళు? మీరు కూడా 500 రూపాయలు ఎంత పంచారు? లేదు సార్, ఇప్పుడు మాది ఇప్పుడు ఎదుటి వాళ్ళతో మాకు మేము డబ్బు పంచేది అనేది ఇది కామన్గా ఏంటంటే ఈ వ్యవస్థలో ఉంటుంది. నాకు రాజకీయాల్లో ఏంటి నాకు ఇష్టం అంటే డబ్బులు పంచకుండా ఉండే రాజకీయం కావాలి సార్. వాస్తవంగా మీరు చెప్పేది కాన్సెప్ట్ మంచిదే, డబ్బు పంచకుండా చేసే రాజకీయం అనేది చాలా అవసరం, మంచిది కూడా. అవకాశం ఉందా మొత్తం? అసలు సార్ మీకు అభ్యర్థి డబ్బు ఇవ్వకుంటే ఓటరే డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి ఉంది సార్? సార్ ఉంది సార్. మన జిల్లాలోని కుప్పం కాన్స్టిట్యున్సీలో సీఎం గారు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి లక్ష్మణ్ సార్ ఓటుకి మరి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు సార్? ఎందుకు గెలుస్తున్నాడు సార్? మనం ఎందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు దాన్ని ఎందుకు మనం తీసుకోకూడదు సార్? మన నాయకుడిని మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఎందుకు డబ్బు ఇవ్వాలి? మనము నిత్యము ప్రజలకు సేవ చేస్తే డబ్బు కుప్పంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకు డబ్బు పంచలేదంట? లేదు సార్, పంచరు కదా సార్. మాతో డైరెక్టర్గా మన దీంట్లో చెప్పాడు కదా సారు, నాకు తెలిసిన వరకు లేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే ఆయనలాగే మన కాన్స్టిట్యున్సీ ఎందుకు తీసుకోకూడదు అనుకుంటాను సార్ నేను. ఎందుకంటే అవసరం లేదు సార్, డబ్బు పంచాల్సిన నీళ్ళు లేదు సార్ ప్రజలకి. సార్ ఇప్పుడు మీరు చూడండి, కొన్ని దేశాల్లో ఫస్ట్ ఒక సంక్షేమ ఏదో ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఇంకోటి చేసి లాస్ట్కి మీకు అన్నీ తెలుసు, లాస్ట్కి దేశమే అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది సార్? ఎలక్షన్లో మళ్ళీ మనం గెలవాలనుకునేటప్పుడు ప్రజల్ని సోమరిపోతులు చేయడం కదా సార్. ఈరోజు నిజంగా చెప్తున్నాను సార్, నాకు గర్వంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేయడము నాకు జీవితంలో ఇది ఒక వరంలాగా అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది, మీరు ఈ ప్రచారం చేసిన ఒక 20 రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు మీరు కలిసి ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు సార్.
మాజీ ఎమ్మెల్యే గారు హేమలత గారు ఒక రెండో మూడో మీటింగుల్లో మీతో కనిపించారు. అంటే లోకేష్ గారు మీ ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజింగ్ ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు సార్. ఎందుకంటే వదిలేశారు అంతే కదా సార్. ఇప్పుడు సార్కి ఆయన అక్కడ నిలబడ్డాడు ఎలక్షన్లో, ఆయన టైం లేదు. పదిహేను రోజుల ముందే మాకు టికెట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి పోయి ఆదిత్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా నాయకులు కన్నప్ప నాయుడు అని, కన్నయ్య నాయుడు, తర్వాత సుందర రామరెడ్డి, తర్వాత ఇంకొక సుధాకర్ నాయుడు అని ముగ్గురం వెళ్ళాము. పోయిన తర్వాత వాళ్ళ లోపల కూర్చున్న 3 గంటల దాకా వెయిట్ చేశాము. చేసిన తర్వాత ఆయన వాళ్ళ గన్మే వచ్చి బయట ఉన్నాడండి, మళ్ళీ ఫోన్లో మాట్లాడాము. ఆయన కలవలేదు. మీరు 3 గంటలు వెయిట్ చేసినా కలవలేదు? ఉన్నారా ఇంట్లో ఆయన? ఆయన ఉండదే అంటారు, గన్మ్యాన్ ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఉన్నాడని అనుకుంటారు. అది మనమైతే చూడలేదు, చూడందే మనం చెప్పలేం కదా సార్. ఆయనకి ఇష్టం లేదనుకున్నాం. ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయగలం? మనమైతే మన ధర్మం కోసం కలిసాము, కలవాలని వెళ్ళాము. ఆయన కలవలేదు. ఇక ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది. ఇప్పుడు సమాజంలో ఒక పార్టీ నుంచి మనం 5 ఏళ్ళు మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి మనం బెనిఫిట్ పొందేటప్పుడు సార్, ఆదిత్య గారైనా జేడీఆర్ అయినా ఎవరు సార్? మేము పార్టీలో నువ్వు గెలిచిన తర్వాత, రేపు నేను గెలిచిన తర్వాత కూడా మనకు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు పెట్టిన భిక్ష కదా సార్. దానికి ఆ పార్టీ ఆ వ్యవస్థ పార్టీ బాగుంటేనే కదా. ఇంకోటి నువ్వు ఏదైనా చేసుకుంది అనుకుంది, ఎవరైనా నేనైనా ఎవరైనా. అంటే మధ్యలో మీరు ఎప్పుడు పిలవలేదు ఆదిత్య గారిని నా ప్రచారానికి వెళ్దాం రమ్మని? అదే సార్, నేను మాట్లాడాను. అంటే ఆ ఇన్సిడెంట్ 3 గంటల తర్వాత టైం లేదు కదా సార్. నేను పోలేకపోయాను. ఎందుకు పోలేకపోయాను అంటే నాకు వచ్చి ఇప్పుడు అంతా ఆదిత్య గారితో జడ్జి చేసిన టీమే, ఇంకా వాళ్ళందరినీ నేను కన్విన్స్ చేసి అయ్యాన్ని మీరు అనుకున్నట్టుగా లేదు, నేను మంచి వ్యక్తిని, సమాజంలో ఏదో చేయాలనుకుని ఉంటున్నాను, మీరందరూ కూడా సహకరించండి, మన పార్టీ, మన పెద్ద ఆయన ఈ 70 సంవత్సరాల వయసులో ఆయన ఇంత కష్టపడుతున్నాడంటే ఇది నిజంగా కూడా మన అందరి అదృష్టము. నేను నిజంగా కూడా ఫస్ట్ నుంచి కూడా నేను తెలుగుదేశానికి సపోర్ట్ఫుల్గానే ఉండేవాడిని. దానికి నేను డైరెక్టర్గా కూడా ఎలక్షన్లో ఒకసారి రోజా మేడం గారు నిలబడితే ఆమెకు సపోర్ట్ చేశాను. చంద్రగిరి 100% పనిచేశాను. తర్వాత 14 నా వల్ల అయినంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే టీడీపీకి ఎందుకు చేయాలంటే ఇక్కడ నాయకుడు నిజాయితీపై నాయకుడు విమర్శలు అనేది రాజకీయాల్లో అందరూ చేస్తారు సార్. ఆ విమర్శలో కూడా నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా ఎవరిని కూడా అలా మాట్లాడకూడదు. నేను నా జీవితంలో ఒక కళ ఏంటంటే ఒక మంచి నాయకుడితో, చంద్రబాబు నాయుడు గారితో నేను పార్టీలో ఒక కార్యకర్తగా చేయగలను అనుకున్నా. కార్యకర్త కాదు, నిన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఆయన పంపించాడు సార్. ఇది మేము ఎప్పుడు ఎన్ని జన్మలతో ఉండదు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో ఇంత అసోసియేట్ ఆయన మీద అభిమానం అని అంటున్నారు సార్? 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా ట్రై చేశారు. అప్పుడు జరిగిన సర్వేలో మీ పేరు కూడా పెట్టారు సార్. ఎట్లా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారి మీద అంత గుడ్ ఒపీనియన్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం ఎందుకు ట్రై చేయాల్సి వచ్చింది సార్? చెప్తాను సార్. ఇప్పుడు నాకు 2014 అంతకుముందు నేను ఎప్పుడైతే నోట్బుక్లు పంచాను, పంచినప్పుడు నాకు వచ్చిన వ్యతిరేకం చేసింది వచ్చి అక్కడ ప్రజెంట్ ఉండే కొంతమంది తెలుగుదేశం వల్ల వద్దులే. అయితే అప్పుడు ఏమనిపించిందంటే నేను 14 పోయి ఆయన నేను కలవలేదు. నేను మామూలుగా జనరల్గా కూడా ముందు మాకు ఏంటంటే పరిచయాలు ఉన్నాయి జిల్లాలో. ఇప్పుడు మాకంటూ ఒక గ్రూప్ ఉంది, నాకు ఆయనకి నాకు కూడా ఒక మంచి ఒక ఇది ఉంది, అందరితో ఉంది. అమర్నాథ్ రెడ్డితో కానీ, అమర్నాథ్ రెడ్డి అన్నతో కానీ, వెదరెడ్డి గారితో కానీ అందరితో ఉంటుంది జిల్లాలో ఉండేటప్పుడు. మేమే ఏ పార్టీ కాదు కదా, ఇండివిజువల్గా ఉండేవాడు. అంతేగాని నేను ఆయనకి ఆల్రెడీ మాలాంటి వ్యక్తులకి వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకు చేయరంటే బతికి చెప్తాను. ఉదాహరణకి ఈ మధ్య ఒక 1 వీక్ క్రితం ఒక అతను ఫోన్ చేసి, నాకు ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్, ఆయన భాస్కర్ రెడ్డి గారని నెల నుంచి ఫోన్ చేశాడు. రాజశేఖర్ గారు మీరు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు గెలుస్తారని, మీరు గెలిచిన తర్వాత మా పార్టీలోకి రమ్మన్నాడు.
అంటే నేను చెప్పాను, దానికన్నా నువ్వు మీరు విషయం ఇవ్వన్నా నా స్నేహితుడు బాగుంటుంది అని చెప్పాను. ఆయన ఫోన్ పెట్టేశాడు మాటతో కూడా. అంటే నెల్లూరు అంటే మా ఫ్రెండ్షిప్ అయిన, అంటే పార్టీ వైఎస్ఆర్సీపీలోకి గెలిచాక రమ్మని అడిగాడు. అడిగితే చెప్పాను అలా టైప్ కాదు మేము, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి 10-30 సంవత్సరాల నుంచి నాతో జర్నీ చేస్తున్నావు, నువ్వు నన్ను అలా మాట్లాడడం ఎంత అసహ్యంగా ఉంటుంది. నేను నిజంగా సార్ ఈ పార్టీలు మారకుండా ఉండేదానికి సుప్రీంకోర్టులో కూడా కేసు వేయాలని చాలా ట్రై చేశాను సార్. ఎందుకంటే ఈ వ్యవస్థలో చాలా తప్పు సార్ అది. ఎందుకంటే మనిషి మారిపోవచ్చు సార్, పార్టీ అక్కడే ఉంటుంది. ఏ పార్టీ అయినా ప్రజలకు మంచి చేయాలనే పుడుతుంది, దాంట్లో అక్కడున్న వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకెన్ని జనరేషన్లు వచ్చినా అది అట్లే ఉంటుంది సార్, రోజు రోజుకు బలమే అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్లో పోటీ చేశారు సార్, గెలిచినా ఓడినా మీరైతే పార్టీ మారు తెలుగుదేశంలో ఉంటారు? అంతే సార్, మా జన్మ మొత్తం అంతే, నేను మారను, మారే సమస్య లేదు. ఇక్కడ ఒక ప్రశ్న మనం అంటే మీరు పక్కదారిపోయింది. రామచంద్రారెడ్డి గారి ద్వారా 2014 ఎలక్షన్స్కు ముందు మీకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు, అది కట్ అయింది, కలిశాను అన్నారు. తర్వాత ఏం జరిగింది సర్వేలో, వైఎస్ఆర్సీపీ సర్వేలో నాకు రామచంద్రారెడ్డి గారు రికమెండ్ చేయడం? నేను మళ్ళీ కలవలేదు. నేనే ఆయన రికమెండ్ చేయడం కరెక్టు, మిథున్ గారు కూడా సర్వేలో మీ పేరు ఉంది, మీ దాన్ని చెప్పడం కరెక్టు. ఆల్రెడీ ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ జగన్ గారికి చెప్పడము, జగన్ గారి నుంచి ఆల్రెడీ కన్ఫర్మేషను వచ్చింది అని చెప్పడము, ఇక్కడ ఉండే నారాయణ స్వామి పోయి జేడీఆర్కి ఇస్తే ఇంకా మేమంతా అక్కడ ఉండలేము అని ఏదో ఆయన చెప్పడం, ఆయన కూడా చెప్పాడు నారాయణ స్వామి గారు కూడా, ఏంటంటే టికెట్ ఇవ్వద్దని. అవన్నీ జరిగింది వాస్తవమే. అయితే నేను నేరుగా పోయి 2014 వన్ అవర్ లోకేష్ బాబుతో మాట్లాడాను ఎలక్షన్ ముందు. నేను మళ్ళీ వాళ్ళు కలవలేదు, వాళ్ళు ఒక్కసారి నేను కలవడం కరెక్టు. ఆ కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత నేను పోయి లోకేష్ బాబుని కలిశాను, అది కూడా మొన్న గుర్తు చేశాను సార్కి, సార్ మీతో నేను అంత బిజీలో మీరు 1 అవర్ మాకు టైం ఇచ్చి చెప్పారు అని అప్పుడే చెప్పాడు. ఇది చెప్పేశాను, నేను మాట చెప్పినాక ఇంకా తప్పను, కాబట్టి మీరు 2019 మీరు టచ్లో ఉండండి చూస్తానన్నాడు. అప్పుడే చెప్పేశారు, అప్పుడే చెప్పాడు నాకు. అదే కదా సార్ నేను చెప్పేది, ఇలాంటి గొప్ప వ్యక్తులు గుర్తుపెట్టుకొని ఒక సీఎం క్యాటరీ తమాష కాదు కదా సార్, గుర్తుపెట్టుకొని ఆయన మొన్న కూడా ఆ మాట చెప్పాడు. అందువల్ల ఏంటంటే నాకు ఏదైతే ఇష్టమో దాంట్లోకి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు సార్. 2019 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేశారు, మీ పేరు ఒక పరిశీలనకు వచ్చింది అనేది మీడియాలో వచ్చింది. మీరు కూడా బహుశా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో జగన్ గారిని కలిసి పాదయాత్రలో నచ్చినట్లున్నారు, మీడియాలో ఫోటోలు కూడా వచ్చాయి. కరెక్ట్. మరి లోకేష్ బాబు గారు మీకు టికెట్ కన్ఫర్మ్ అని 2014 చెప్పారంటున్నారు? చెప్పారు, మళ్ళీ కలవలేదు కదా సార్ని. నేను కలవలేదు, నాకు ఏంటంటే గౌరీ వెంకటరెడ్డి గారని నాకు మంచి ఫ్రెండ్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు సార్. అయితే ఆయన ఇంకొక ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఇట్లా ఒకసారి నేను జగన్ గారిని కలుస్తున్నాను, రాష్ట్రం అంత ఇంత చేశాడు కదా, మీరు ఒక సోషల్ వర్క్ చేసేటప్పుడు నాతో రాండిపోదాము అని నన్ను తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళారు, తీసుకెళ్ళిన తర్వాత కలిసాం. ఆడ ఏమేమి టికెట్ కానీ ఏం కానీ ఏం మాట్లాడారు, పాదయాత్రలు నడిచారు ఆయనతో పాటు? ఒక్క అడుగే కదా సార్, ఆడ దాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేస్తారు, ఆడ ఎంత చేస్తారు 2 సెకండ్ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. నిజమే సార్, నేను కాదనడం లేదు, పోయినాము. వాళ్ళు అది ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇవ్వాలని, వాళ్ళు ఇంట్రెస్టెడ్. ఆయన కూడా గౌరీ వెంకటరెడ్డి గారు కూడా కన్ఫర్మేషన్ చెప్పాడు, పార్టీలో కూడా ఉన్నారు. తర్వాత నాకు మన లోకేష్ బాబు గారి నుంచి ఫోన్ రావడం, నేను వెళ్ళడం, ఇంకా జర్నీ పార్టీలో చేరడం, చేరేంత టికెట్ రావడం, రేపు గెలుపు కూడా అట్టే ఉంటుంది సార్. సో మీరు ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను అని చెప్పి చెప్తున్నారు ధీమాగా. అయితే ఈ 2004 నుంచి 2019 వరకు ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల్లో సత్యవేడు నియోజకవర్గంలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన, అంటే పార్టీ మీద కాదు ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన నెగిటివ్ ఉంది, రకరకాల ఆరోపణలు వచ్చాయి ఎమ్మెల్యే గారి మీద కానీ వాళ్ళ ఫాదర్ మీద కానీ, ఇవన్నీ కూడా పార్టీకి వ్యతిరేకమైన ఓట్లు పడతాయి కదా, మీరు ఎట్లా గెలవబోతారు? అంటే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నెగిటివ్ కాదు, ప్రజల్లో ఉంది,
ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు, ప్రతి పనికి కమిషన్లు అడుగుతున్నారు. ఈ నెగిటివ్ వ్యతిరేకత అనేది మీకు అడ్డంకి కదా? అయితే సార్, దానికి ఏంటంటే సార్, ఇప్పుడు మన పార్టీ నుంచి అనేకమైన సంక్షేమ పథకాలు ఒక కారణం, నేను మచ్చలేని వ్యక్తిని ఒక కారణం. ఇప్పుడు టికెట్ నాకు కాదు సార్, ఆదిత్య గారికి కాదు కదా. ఎప్పుడు నాకు టికెట్ అనగానే మన బాబు గారు కూడా చెప్పారు మీటింగ్కి వచ్చినప్పుడు, కుప్పంతో పాటు ఇది ఈక్వల్గా మీకు మెజారిటీ వస్తుందని కూడా చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎన్నో రాజకీయ సభలు చూసిన వ్యక్తి. ఆయన జీవితమే రాజకీయంలో ఎంతో గొప్ప వ్యక్తి కదా. ఆయన ఒక అసెస్మెంట్ అయితే ఇక్కడ ఏంటంటే, ప్రజలు మంచి నాయకుడి కోసం ఇవన్నీ గుర్తుపెట్టుకోరు సార్. ఈ ప్రభావం ఏమి ఉండదంటారు? ఉండొచ్చు. ఇప్పుడు నిజంగా ఉండేవాళ్ళు ఉంటారు. అందుకే మనకేంటంటే ఆ మైనస్ అంతా తీసి ప్లస్ రావడం అంటే ఒక ఆయన పెద్ద ఆయన సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక కారణం. అయితే నేను ఒక కారణం. అందుకే కదా నాకు ఎందుకు ఇచ్చారు ఆయన? నేను మంచి వ్యక్తి, సమాజానికి చాలా అవసరము అని చెప్తూ కూడా సరే అని చెప్పారంటే డైరెక్ట్గా కూడా ఇంక మీట సత్తివేయండి. 15 సంవత్సరాలకు మార్చే సిస్టాన్ని తీసేస్తున్నాను, ఇక నువ్వు జాగ్రత్తగా నువ్వు దీన్ని చూడాలని చెప్పాడు, చూసుకోవాలని చెప్పాడు. ఎందుకు చెప్పారు? ఆయన రిటర్న్లో మాతో పాటు ఎంపీ పొన్నభాగలక్ష్మి మేడం కూడా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని హెచ్చరించారా? అంతే కదా, ఏదైతే ఆదిత్య గారు చేశారో ఆ పనులన్నీ మీరు చేయదు, మళ్ళీ టికెట్ రావాలంటే. అంటే అట్లా చెప్పబడలేదు సార్. ఒకరిని, ఒక వ్యక్తిని విమర్శించేదానికన్నా నన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అనుకోవచ్చు కదా సార్. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే వ్యక్తిని మనం విమర్శించడం అది సమాజంలో కరెక్ట్గా సార్? ఇప్పుడు ఆయన తప్పు చేశాడా, ఇంకోటి తప్పు చేశారా, ఇంకోటి తప్పు చేశారా, అది వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో మనకు తెలియదు సార్. అది వెళ్ళిపోయింది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆదిత్య గారు కమిషన్లు తీసుకున్నారా ఇవన్నీ అది ఎవరికి తెలియదు. ఎవరు తెలుసు సార్? తెలియదు. కానీ పబ్లిక్లో ఒక రకమైన ఆరోపణలు, విమర్శలు, వ్యతిరేకత అయితే తీవ్రంగా ఉంది. ఉంది సార్, అది నాకు కూడా తెలుసు కదా. నేను కరెంట్లో వెళ్ళాను కదా ఒకసారి, ప్రసారం పోతే ఒక ఊరంతా రివర్స్ అయిపోయారు. ఎవరో మళ్ళా మా వైఫ్ వెళ్ళింది, అమ్మా నేను జేడీఆర్ గారి వైఫ్నమ్మా, వేరే అనుకోబాకండి అని చెప్పి పోయిన తర్వాత మళ్ళీ ఆవిడంతా ఆరతలు ఇచ్చి, మా ఫ్యామిలీలో కదా సార్, మా వైఫ్ బ్రాహ్మణ్ కదా, ఆమె సుడిగాలి పర్యటన చేశారు, మా పెద్ద కూతురు మౌనిక సుడిగాలి పర్యటన, మా చిన్న పాప, మా ఇద్దరు తమ్ముళ్ళు, మేము క్యాంపింగ్ సార్ బ్రహ్మాండంగా చేసాం, మీకు ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంటే. దాన్ని ఏం చేశారు లాస్ట్ మూమెంట్లో అంటే, వాళ్ళు 1000 రూపాయలు బంద్ చేశారు, 1000 రూపాయలు బంద్ చేశారు, ఇంక లేదు, ఇంక లేదు, ఇంక లేదు అని తీసుకెళ్ళారు సార్. ప్రజలు అమాయకులా సార్? సార్ ఈరోజు 2000 తీసుకునే పింఛన దారులు సార్ అసలు ఎలా ఉందో తెలుసా సార్? ఏడుస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు, నేను మా దేవుడు అంటున్నారు. నేను దగ్గర గ్రౌండ్లో చూశాను సార్. సార్ వాళ్ళకి 100000 రూపాయలు ఇస్తే మారరు సార్ వీళ్ళు అనుకుంటున్నారు భ్రమ. వైసీపీ వాళ్ళు అనుకునేది ఏంటంటే సార్, ఆ సెట్టారు మాస్ సెట్టారు సార్, వాళ్ళ ఓటర్సు మాస్ సెట్టారు. మీకు ఎక్కడ కూడా టింగటకాడ నుంచి ప్రతి దిక్కడ మాట్లాడుకుంటారు. తెలుగుదేశం ఓటర్స్ కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఎక్కడ మాట్లాడరు సార్. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేందుకు మన గలాట్ అని సైలెంట్గా ఓటేసి వచ్చేస్తారు. మీరు వినండి, ఇప్పుడు వాక మీరు చూడండి, మన ఇండియాలో ఎక్కడైనా తెల్లారుజామున దాకా 4:30కి ఓటేసిన వాళ్ళు ఉన్నారు సార్. చూసారా మీ హిస్టరీలో? జరగలే. మరి ఎందుకు జరిగింది సార్? ఏ దేనికి కారణం ఏంటి? ఈవీఎంలు పనిచేయక లేట్ అయింది సార్. ఈవీఎం పనిచేయకపోతే 6 గంటలకి వాళ్ళు వెళ్ళిపోతారు సార్. మా ఆవులు కట్టేయాలనో, వంట చేయాలనో, లేడీస్ అంతా వాళ్ళకి ఇళ్ళలో పనులు ఉంటాయి సార్. మగవాళ్ళకి బాధ్యత లేకపోవచ్చు. ఆడవాళ్ళు చాలా కమిటెడ్ సార్ వాళ్ళు. వాళ్ళు మామూలుగా కమిటెడ్ కాదు. అంటే ఆ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ 100% కదా సార్. మళ్ళీ దాంట్లో మళ్ళీ మొహమాట ఏముంది సార్? సార్ రేపు 23వ తేదీ ఆల్రెడీ కౌంటింగ్ వచ్చేస్తుంది. ఆ రోజు తెలిసిపోతుంది సార్ 11 గంటలకంత. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సత్యవేడి నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల మెజార్టీతో గెలిచిపోయినామని ఒక ధీమాలో ఉన్నారు. అవును సార్.
పరిస్థితులు మీరేమో నేను గెలుస్తా అంటున్నారు అంటే ఈ పసుపు కుంకుమ సంక్షేమ పథకాలు మీ గెలుపుకు కారణమైతే అంటారు? 100% మన నాయకుడు బ్రాండ్ సార్. ఆయన ఏం చెప్పాడు సార్ ఒక మెసేజ్, 175 కాన్స్టిట్యూన్స్లో నేనే ఎమ్మెల్యే అని చెప్పారు, నేనే ఎమ్మెల్యే కంటే అని చెప్పారు సార్. అది చాలుగా సార్ మాకు మా గెలుపుకి. కాబట్టి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అల్లరి చేస్తారు సార్. అల్లరి చేసేదానికి ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది సార్. మొదదాకా మీరేం చెప్పారు, పోయిన 2014లో నేను రైతు రుణ మాఫీ చేయలేను అని చేతులు ఎత్తేసారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ నాకేం చెప్పారు, మేము అది చేస్తుంటే మేము ఇదైపోయినాం అని చెప్పారు. ఏం సార్, నేనేం చెప్తానంటే 45 సంవత్సరాలు పింఛనంటే సార్ ఈ సమాజంలో అందరినీ మీరేం చేయాలనుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూ కబ్జాలు చేయాలన్నా, రాష్ట్రంలో ఉండే వనరులన్నీ కూడా నాశనం చేయాలన్నా, ఎలా 45 సంవత్సరాలకి మీరు పింఛను ఎలా ఇస్తారు? ఈ సమాజానికి అది ఏమైనా మంచిదేనా? పది చదువుకున్న ప్రతి వ్యక్తి ఆలోచించారు సార్. ఈసారి ఎస్టీ బీసీ మహిళలకు మాత్రమే చెప్పారు 45 సంవత్సరాలు. సార్ ఏ కులమో వ్యక్తులైనది కాదు సార్ ముఖ్యము, సమాజంలో 45 సంవత్సరాలకి వాళ్ళు పనిచేసుకుని బతికే శక్తి ఉందా లేదా అంటే మనకి మన మన ఇండియా మన మన స్టేట్లో చదువుకున్న లేరా సార్? నేను ఒక ఫ్యామిలీ చూశాను సార్. ఏం చూశానంటే ఒక రెడ్డి సార్, అతను బెంగళూరులో పనిచేస్తాడు వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడొచ్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు లేపించేసి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ రాష్ట్రంలో నేను వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, అయినా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పోలవరం ఆగిపోతుంది, మొత్తం మన వ్యవస్థలో ఉండే మొత్తం కూడా అమరావతి ఇవన్నీ మనకు జీవనాడి సార్. ఆయన కాకపోతే ఎవరు చేయగలరు సార్? ఎవరికి చేత అవుతుంది? ఇప్పుడు ఆ అనుభవం ఈరోజు ఇండియా అంతలా మోడీ గారితో ఈయన ఢీకొనటువంటి ఏంటి సార్? ఈరోజు అందరిని పంపిస్తున్నారు ఆయన దగ్గరికి దేనికి? ఇవన్నీ కూడా ఏంటంటే సమాజం గురించి మా ఆలోచించాలి సార్. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మీరు చూడండి, నా లైఫ్ అంతా కూడా నేను ఎవరిని విమర్శించను, ఉన్నది మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. ఇక్కడ పంచభూతాలు జగన్ గారిని సీఎం అని చేయనీయరు. అంటే మీరు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి లేదన్నా అక్కడ ఆదిమూలం నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నాకనే మీరు లోకేష్ గారి వైపు వెళ్ళారనేది ఒక విమర్శ ఉంది. అంటే లేదు సార్, అవన్నీ అబద్ధాలు కావాలంటే నేను దీనికి కూడా డిసైడ్ అట్లా, అవన్నీ అబద్ధాలు అలా ఏం చెప్పలేదు. వాళ్ళకేం మన గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు, జగన్ గారికి మన గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉన్నది వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన గ్రోత్ నుంచి సర్వే చేపిస్తాడు, వాళ్ళకి ఆ వ్యవస్థ లేదు. మొన్ననే వాళ్ళు ఈ పీకే ఒక సర్వేని తీసుకొచ్చారు, అంతకుముందు లేదు కదా, వాళ్ళే కదా ఈ పోల్ మేనేజ్మెంట్ కానీ ఈ సిస్టమ్ కానీ. ఇప్పుడు మా నాయకుడితో ఉండడానికి మాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? ఒక్క 5 మినిస్టర్తో ఫైట్, అందులో మోడీ ఎలాంటి వాడు హిట్లర్ టైపు అలాంటి వ్యక్తితో పెట్టుకొని మా వాళ్ళ మీద అందరి మీద రైట్లు మా మీద తెలుసా సార్? మాకు కొన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా రైడ్ చేస్తాం భయపించారు, నాకు సపోర్టర్స్ అంతా భయంకరం భయపించారు సార్. తర్వాత ఒకరి మీద రైడ్ జరిగింది ఆల్రెడీ మా స్నేహితుడి మీద. ఇట్లా మాకు మమ్మల్ని ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలు ఇబ్బంది పెట్టారు సార్. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టారనేది ఒక అట్లేం లేదు సార్, అదేం లేదు. ఆ పరిస్థితిని చూసి మీరు కూడా కొంచెం ఈ సహనం కోల్పోయారు. ఒక మాజీ జడ్పీటీసీ బాలాజీ రెడ్డి అని ఆయన్ని అంతు చూస్తా అని బెదిరించారు పోలింగ్ రోజు అనేది కూడా మీడియాలో రిపోర్ట్ అయింది. అంటే అంతు చూస్తా అని బెదిరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆయన ఏమైనా వైఎస్ఆర్సీపీతో కమిట్ అయినా అని మీరు ఏమైనా అనుమానించారు? అంటే అదంతా మీడియా కల్పన తప్ప నేను ఎప్పుడు ఆయన మాట్లాడడం లేదు. అట్లా సిస్టమే లేదు, ఎలక్షన్లో ఆ సిస్టమ్ ఉండదు. ప్రతి వ్యక్తి అవసరం అనుకుంటాం కానీ ఎలక్షన్ ముందు నేను బెదిరించి నేను అడ్జస్ట్ చేసి చెప్పరు. అది పోలింగ్ రోజు అవన్నీ అబద్ధాలు, అవంతా ఏం లేదు. అతనికి కాలు దెబ్బ తగిలింది కాబట్టి అతను హాస్పిటల్కి
ఒక సిస్టంలో ఉన్నాడు, ఆయన లేని కూడా లేడు. ఆ రోజు మధ్యాహ్నంకి వచ్చాడు బూత్కాడికి, కాబట్టి నేను పోయేటప్పటికి అదేమి అట్లాంటివి ఏం లేదు సార్. మాకేంటంటే సార్, మా సిస్టమ్ ఏంటంటే అది మామూలుగానే తెలుగుదేశం కోట సార్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ ఏం జరిగిందంటే మా కాన్స్టిట్యూన్సీలో కొంత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు విన్ఫిట్ పొందారు, అది అనేకమైన కారణాలు ఉన్నాయి దానికి. దానివల్ల మాలో ఉన్న కొంత గ్రూప్స్ అయితే మన లూజ్ వదిలింది కొన్ని క్యాస్ట్ల పరంగా, దానికి అనేకమైన కారణాలు అది కూడా. కాబట్టి నేను వచ్చిన తర్వాత ఎంత మ్యాక్సిమం చేయాలో అంత సెట్ అయింది. అంతా చేసుకునే టైం కూడా మీకు లేదు, 15 రోజులు వచ్చే టైం సరిపోదు మాట్లాడి. ఇప్పుడు మా నాయకులు నిన్న ఒక ఆయన బూత్ ప్రతి బూత్కి వెళ్ళి నేను థ్యాంక్స్ ప్రోగ్రామ్ పెట్టాను సార్. ఓకే, ప్రతి బూత్కి వెళ్ళాను అంటే ఎందుకంటే సార్ ప్రజలు మనకు ఓటేశారు, కార్యకర్తలు ప్రజలు ఓటేస్తారు సార్, ఒక థ్యాంక్స్ ఒక ఒక కృతజ్ఞత చెప్పడంలో తప్పలేదు, కట్టచ్చు కదా సార్. అది నేను కాన్షియస్ అంతా చేశాను. ఎలక్షన్ నేను 2వ రోజు స్టార్ట్ చేసేసాను సార్. మా వాళ్ళకి ఇప్పుడు అందరికీ ఏమంటుందంటే ఒక మంచి నాయకుడు వచ్చాడు మాకు, మేము ఈయన అర్థం చేసుకోలేకపోయినాము, ఈయన ఒక్క సెక్టార్కి ఎస్సీ ఎస్టీ బీసీకి సార్ ఈయన ఇదైపోతారు అనుకున్నాము. అదే అదే మీ మీద ఆరోపణ కూడా ఉంది. రెడ్లను నాయులను వీళ్ళందరూ అసలు లెక్క పెట్టరు ఎట్టంటే అట్లా మాట్లాడతారు, ఒకవేళ ఈయన ఎమ్మెల్యే అయితే మనం జీరో అవుతామని ఒక భయం కూడా వాళ్ళు క్రియేట్ అయినట్లుంది. ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఎప్పుడు ఏ నాయకుడితో మనం పరిచయాలు లేవు, ఏ నాయకుడితో మనం దుర్మార్గంగా మాట్లాడింది లేదు. ఇప్పుడు కొంతమంది రాజకీయాలు ఏంటంటే అగుడు చేస్తారు, ఆయన వస్తే ఇట్లా, ఈయన వస్తే ఇట్లా, ఆయన వస్తే ఇట్లా, ఈయన ఊహించుకుంటారు. వాళ్ళ ఊహలకి మనం సమాధానం చెప్పలేము. మనం మన నడవడికి ఉంది కదా, ఇది ఇప్పుడు ఎలక్షన్ అయింది 30 రోజులు అయింది కదా సార్, ఈ 30 రోజుల్లో మా నాయకులు అందరిలోకి ఒక డైనామిక్ లీడర్ని మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మార్పు వచ్చిందా వాళ్ళలో? అయ్యో అసలు ఒకనాటి మార్పు కాదు, అసలు అంత మార్పు అంటే ఏంటంటే లోపల ఉండొచ్చు అంటే ఈయన ఒక సెక్టార్కి ఇచ్చేస్తాడని. అప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుంపులు స్టార్ట్ చేశారు, ఆయన సెలక్షనే సూపర్గా ఉంటుంది. అది రాష్ట్రంలో కూడా ఆయన ఏది కూడా సార్ కరెక్ట్ ఉంటే చేస్తాం. దానికి ఉదాహరణ నేనే సార్, ఇంకెక్కడ చూడబడలేదు మనం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు టికెట్ వస్తుందని. మీరు ఆలోచించండి, ఆయన ప్రయోగం చేసి ఈ సమాజానికి. మీరు ఇంకోటి కూడా ఏనండి, నేను 4వ క్లాస్ చదివాను. అవును, మీరు ఎలక్షన్ అదే మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా సార్. ఎలక్షన్ అఫిడవిట్లో నేను కూడా చూశాను 4th క్లాస్ చదివారని. మీరు 4th క్లాస్ చదివారు, ఇన్ని గ్రానైట్ బిజినెస్లు, గ్రావెల్స్, ఇన్ని బిజినెస్ ఎట్లా మీరు డీల్ చేయగలుగుతున్నారు? అదే సార్, ఇప్పుడు రాజకీయాలు, ఫండ్, మన చారిటబుల్ ట్రస్ట్ సార్, ఎట్లా సాధ్యమవుతుంది అది? అదే సార్, సమాజాన్ని చదివాను సార. సమాజాన్ని చదివిన వాళ్ళకి చదువు అవసరం లేదు సార్. సార్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఆయన చదివి 4వ క్లాసు, ఆయన సమాజంలో ఎంత పెద్ద వ్యక్తి అడో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఎర్రారెడ్డి గారు కడప జిల్లా, ఆయన 3వ క్లాస్ చదివాడు. ఆయన సమాజంలో ఈరోజు కూడా ఆయనకంటూ ఒక గ్రూప్, ఒక పేరుంది. తమిళనాడు శాసించండి కామరాజ్ నాటారు గారు, కామరాజ్ నాటారు గారు, ఆయనకి చదివే లేదు. ఆయన ఏం చేశాడు సార్, సమాజం తెలిస్తే చాలు సార్, అది గుర్తించాడు సార్ మా నాయకుడు నన్ను. మీరు ఆలోచించండి, ఈ జనరేషన్లో ఆయన నన్ను గుర్తించి ఈ సమాజానికి ఇలాంటి వ్యక్తి, ఈ బడుగు బలహీన వర్గాల్లో ఒక మంచి లీడర్ కావాలి, వీడు మంచి పిల్లోడు, ఇతనికి మంచి గుణం ఉంది, హెల్ప్ చేసే నేచర్ ఉంది, ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడని నన్ను నమ్మి, ఇది ఆయన ఎలక్షన్ సార్, ఇది వచ్చి మండల ZPDC లేదో కాదు సార్, ఆయన ఎలక్షన్ సార్. ఒక్క సీటు పోతే కూడా సార్ ఆయనకి ఆ సీటే చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఉండే పరిస్థితుల్లో అవునా కాదా సార్, ఆయన నన్ను ఇంత నమ్మి నా మీద ఒక బాధ్యత పెట్టి నాకు టికెట్ ఇచ్చినప్పుడు సార్ మా ఫ్యామిలీ ఎన్ని జన్మలు ఎత్తి రుణం తీస్తుంది. నిజమైన మనిషికి డబ్బుని ఇంకో దాన్ని చూసే మనస్తత్వం కాదు సార్ మాది. మేము ఉన్న రోజులు మీరు ఈరోజు రికార్డు రాసుకోండి, మీకు కావాలంటే పేపర్ తీసుకోండి రాసిస్తాను. మా ఫ్యామిలీ ఉన్నంత వరకు, నేను జీవితంలో ఉన్నంత వరకు నేను ఆయన కోసం పనిచేస్తాను. నేను ఫీర్లీగా అంబేద్కర్ గారు అభిమాని, ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తిని, ఆయన తర్వాత అంత గొప్పగా నేను అభిమానించే వ్యక్తులు నేను ఎవరెవరు అంటే, నేను అంటే రాజకీయ కోసం చెప్పడం లేదు సార్, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని. ఎందుకంటే
నా ద్వారా కూడా నీ ఈ సమాజానికి మా కాన్షియన్సే కావచ్చు సార్. ఈ బడుగు బలహీన వర్గాలకి అంటే ఏంటి సార్, బడుగు బలహీన వర్గాల గురించి చాలామందికి తెలియడం లేదు. ప్రతి కులములో ఉన్న పుట్టిన పేదవాడు, దానికి కులం లేదు, బడుగు బలహీన వర్గాలు అంటే అర్థం ఏంటంటే వెనుకబడిన వాళ్ళు, బలహీన వర్గాలు. ఇది చాలామంది తెలీదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఎస్సీలతో తిరుగుతాడు, ఎస్టీలతో తిరుగుతాడు, బీసీలు తిరుగుతాడు కాబట్టి ఈయన ఆ వర్గం అనుకుంటారు. ఏ పేదవాడికైనా, ఏ కులమైనా, ఇప్పుడు నా ద్వారా కూడా నేను ఎమ్మెల్యే అయితే నేను ఎంతో ఈ సమాజానికి ఉపయోగపడుతున్నానంటే ఇది ఆయన పెట్టిన భిక్ష కదా సార్. సమాజం కోసం నేను చేయాలని నాకు లోపల ఉంది సార్. నాకు ఏదో ఒక వేదిక కావాలి కదా, ఆ వేదిక ద్వారా కూడా కదా నేను ఏమైనా చేయాలి. మరి ఇలా చేయాలనుకున్నప్పుడు నాకు ఆయన ఎంత కలిగించాడు నాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నాకు ఈ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవకాశం చేసి నాకు కలిగించిన, నాకు అంబేద్కర్ గారి తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తర్వాత లోకేష్ బాబు గారిని, ఈ ఫ్యామిలీతో మా లైఫ్ ఉంటాం. అంటే ఇప్పుడు కట్టేం సార్, మీరు అన్నారు నేను నాలుగే చదివింది, రాజకీయాలకు చదువుకు సంబంధించి కరెక్ట్, అది రాజకీయాలు వేరు చదువు వేరు, చదువుకునే వాళ్ళంతా రాజకీయ నాయకులు కాలేరు సార్. బట్ మీరు ఈ బిజినెస్ని ఎట్లా డీల్ చేశారు అంటే కొంచెం అంటే సార్, మా జీన్లోనే మా నాన్న బిజినెస్ మ్యాన్ కదా సార్. ఇప్పుడు మాకు ఒక నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక 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 చిన్న ఒక అవకాశం వచ్చింది అనుకోండి, అది మార్పు రాదు నాకు, అట్లా ఉండిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు బిజినెస్ చేయడంలో, ఇప్పుడు మీరు నువ్వు ఎంత పెద్ద బిజినెస్ అన్నా నాకు ఇవ్వండి, నేను దాన్ని డీల్ చేస్తాను. లీగల్గా ఉండాలి, అన్లీగల్ అనే సిస్టానికి వెళ్ళాం మేము. నేను మా కాన్షియన్స్లో మా నాయకులకంతా మనం చెప్పాను, మీరందరూ కూడా నన్ను ప్రేమించే వ్యక్తి నాకు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ప్రేమించే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీని ప్రేమించే వ్యక్తులే ఉండాలి. నాకు వచ్చి నాతో నేనే రిలేషన్ నువ్వు నాకు అని నా దగ్గర వచ్చి తాళం కొట్టేవాళ్ళు ఎవరు నాకు వద్దు. మనం అందరం పార్టీ కోసం పనిచేసే వ్యక్తులే కావాలి. నాకంటూ ఎవరు వద్దు. మీకు ఏది కావాలన్నా ఒకరి మీద ఒకరు చెప్పడం వినను. మనం అందరం కలిసి కార్యకర్తలము. ఎమ్మెల్యే అంటే మీ అందరికీ నేను కూలి చేసే వ్యక్తిని. నిజంగా అట్లే ఉంటారా? అట్లే ఉంటాను సార్. మళ్ళీ మార్పు సమయంలో మీరు పెట్టి మీరు పెట్టండి. మీ మీడియా అంటే చాలా పవర్ఫుల్గా సార్. ఈ జేడీఆర్ ఈయన ఆ మాట తప్పాడని రేపు పెట్టండి, ఇది రికార్డు కదా. అందుకే కదా మీ పేపర్ తెచ్చుకోండి రాసిస్తానని చెప్తున్నాను కదా సార్. ఇంకేం కావాలి? 100 రూపాయలు స్టాంప్ తెచ్చుకోండి. నా నడవడికలో కానీ, నా జీవితంలో లంచం కానీ, నా జీవితంలో ఏ కులవాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఆయన ఏది ఏ తప్పు జరిగినా మీరు తెచ్చుకొని రాసిస్తాను. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు చాలామందికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం తెలియదు సార్. నాకు ఒక వేదిక ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఒక పార్టీలో ఒక అత్యంతమైన అవకాశం ఇచ్చాడు ఎమ్మెల్యే గారంటే అది నాట్ జోక్ సార్. ఇచ్చింది మేము మా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకి ఎందుకు రుణపడి ఉంటామంటే మా ఆశయాలు దీని ద్వారా కూడా ప్రజలకు సేవ చేయాలి సార్. మీరు జేడీ ఫౌండేషన్ ద్వారా సత్యవేడి నియోజకవర్గం జిల్లాలు చాలా కార్యక్రమాలు చేశారు సార్. ఈ మైనింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు సార్. ఓకే, ఈ నేపథ్యంలో మీ మీద ఒక చిన్న ఒక విమర్శ అనుకోండి, ఆరోపణ అనుకోండి, అంటే మీ మొదటి భార్య గారు కేవీబీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆమెకు తెలియకుండా ఆమె మైనింగ్ లీజును లేదా భూమిను అమ్మేశారని సార్. సార్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? అది మళ్ళీ ఏదో లోక్ అదాలత్లో పోయి కాంప్రమైజ్ కావడము లే సార్. అసలు ఆమె భార్య కాదు, అలాంటివి ఏమీ లేదు. అవునా? అదే సార్. మీరు కావాలంటే చూడండి. అదే సార్. కంప్లైంట్ ఏం చెప్పారంటే, కంప్లైంట్ ఒక 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 పెద్ద ఒక నెట్వర్క్ జరిగింది. అంటే ఎలా అంటే, మాకు బిజినెస్లో కలిసి బిజినెస్ చేసాం. ఆమె మీరా? ఆమె ఏం చేయలేదు, వేరే వాళ్ళతో మేము కలిసి చేసేటప్పుడు ఆమెకి ఏంటంటే ఇక్కడ మైండ్స్ అనేది చూపిస్తే వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేస్తాం. అది ఏమైపోయిందంటే కోర్టులో వచ్చేవాళ్ళు అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు 16 ఎకరాలు ఆయనకి ఆమె పేరు ఉన్నది, ఆయన చెప్తే మేము అతనికి ఇచ్చాము, కాబట్టి ఆ 16 ఎకరాల గురించి మాకు ఏమంటే వాళ్ళకి ఏముందో రాసి ఇచ్చేసాం. ఓకే, అఫీషియల్గా అతనికి మా నా దగ్గర లెటర్ ఉంది కావాలని మీకు ఇస్తాను కోర్టుది. అది ఏంటంటే సార్, ఇప్పుడు రాజకీయంగా ఎలా ఉంటుందంటే,
ఇప్పుడు చింతామోహన్ గారు ఉన్నారు సార్, ఆయనకి ఏంటి బాధ, జేడీఆర్ వచ్చాడనుకోండి, వీడికి చాలా మంచి పేరు ఉంది, రేపు నా ఎంపీ సీట్ పోద్ది అనుకుంటాడు. నేనేమనుకుంటాను, భవిష్యత్తులో ఎంపీకి పోయే ఆలోచన లేదు సార్ చెప్తున్నా. అంటే అతని ఆలోచన, అతను ఒక బ్యాక్గ్రౌండ్ చేస్తాడు. అక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, జేడీఆర్ వస్తే ఎమ్మెల్యే కానీ వచ్చేస్తారు అనేది ఒక ఆలోచిస్తారు. ఇంకా వేరే నెట్వర్క్ ఏం ఆలోచిస్తారు, వేరే పెద్ద పెద్ద లీడర్లు, ఈ జేడీఆర్ వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలతో బాగున్నాడు, రేపు వీడు ఏమన్నా ప్రమాదంగా మారి ఈ టెస్ట్ జరగకుండా రేపు రాజకీయంగా మనకేమైనా ఇబ్బంది పెడతారనేది, అవన్నీ కలిసి ఒక డ్రామా లాగా చేశారు. అది కోర్టు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఈయన అలాంటి సిస్టమ్ లేదు, ఈయన చాలా మంచి వ్యక్తిని రాసి ఇచ్చేసారు, వాళ్ళు కూడా మేము తప్పు చేసామని రాసి ఇచ్చేసారు కదా. అంటే అది చింతామోహన్ గారి ప్రోద్బలంతో అట్టని కాదు చెప్తున్నా, వాళ్ళు ఉన్నారని కాదు, మనకు తెలియదు, కానీ ఆ ఊహాలు నేను చెప్తున్నా. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అటు ఊహిస్తారు, ఏంటంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, అది మనకు అవసరం లేదు, అట్లా ఏం లేదు సార్ చెప్పండి. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్వి నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు సార్. మీరు నియోజకవర్గానికి కొత్తగా 15 రోజుల క్రితం వచ్చి టికెట్ తీసుకున్నారు, అంటే ఆ ఎస్వి నాయుడు గారి ఇంపాక్ట్ ఏమన్నా పనిచేసిందంటారా, మీకు ఏమైనా ఇబ్బంది కలిగి చెప్పే స్థాయిలో ఏమన్నా ఉందా సార్? ఆయన ఎమ్మెల్యేగా అంటే ఆయన మేనల్లుడు, మళ్ళీ మీ పార్టీ మండల కన్వీనర్ ఏదో చేస్తున్నారు సార్. అదే సార్, నేను ఎస్వి నాయుడు గారిని పోయి అడిగాను సార్, సార్ నాకు సహాయం చేయండి, ఎందుకంటే ఆయనకి ఈ సొసైటీ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను కేవీబీపురంలో నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ పేదవాళ్ళకి అందరికీ మెంబర్షిప్ జరిపించాను. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు, రాజశేఖర్ మీ సపోర్ట్ కావాలా, నాకు మీరు సహాయం చేయమని అడిగాడు. ఎవరో ఎస్వి అడిగారు, అడిగినప్పుడు అంత పెద్ద ఆయన అడిగినప్పుడు మనం కాదనట్టు నేను అందరిని ఇండిపెండెంట్లు పెట్టాను, నా క్యాండిడేట్స్గా పెట్టాను. పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగలేదు, వైఎస్ఆర్ పార్టీ బాగా ఫుల్గా ఉంది, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మన వాళ్ళని అక్కడ ఉండే లీడర్లు వచ్చి నన్ను కలుస్తాన్నారు, వాళ్ళు రాలేదు. సరే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అడిగిన తర్వాత ఆ మాటకు చెప్తూ ఏం చెప్పానంటే, నాకు ఎప్పుడైనా సత్తివేళ్ళ ఎమ్మెల్యే టికెట్ అవకాశం వస్తే మీ సపోర్ట్ చేయాలని చెప్పాను. కండిషన్ పెట్టారు? పెట్టాను. పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఖచ్చితంగా నేను ఒట్టే చెప్తున్నాను నీకు అని చెప్పాడు. ఓకే, ఆ మాట అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళా నాకు మొన్న అవకాశం వచ్చినప్పుడు నేను టికెట్ వచ్చి నాకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన్ని అడిగాను, ఆయన నాకేం చెప్పాడంటే, రాజశేఖర్ నేను కాళహస్తిని చత్తివేణి మీ ఇద్దరిని ఓడించడమే నా దెయ్యం అన్నాడు. మిమ్మల్ని కూడా ఓడించడమా? డైరెక్ట్ చెప్పాడు. మాట తప్పారు అంటే కదా సార్ నేను చెప్పాను, ఇది మీ జీవితం, మీరు మేము ఓడిస్తేనే నీ జీవితం అనుకుంటే ఓడించమని చెప్పి వచ్చేసాను. మేము కూడా ఏం సత్యం లేదు సార్, సార్ నాకు ఇంకో 10 రోజులు అవకాశం వచ్చి ఉంటే 30-40 వేలతో గెలుస్తుండేవాడిని, నాకు అవకాశం టైం తక్కువ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది వచ్చి చంద్రబాబు నాయుడు కోట సార్, అది సత్యవేడు వచ్చి మీ అందరూ అనుకునేట్టుగా కాదు, దానికి కొంచెం ఇబ్బందులు వచ్చినాయంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, లేకపోతే ఆ కోటలో ఇప్పుడు చూడండి రికార్డు చూడండి, మీరు నారాయణ స్వామి గారు 2 సార్లు ఓడిపి 3వ సారి పారిబిడ్డలతో విశ్వం తాగుతానని చెప్తేనే గెలిపినాడని అక్కడ ప్రజలు చెప్తారు, అది నిజం అబద్ధం నాకు కూడా తెలియదు. అప్పుడే ఆయనకు అవకాశం ఇచ్చారు సత్యవేళ్ళు, అంటే అంత మంచి కాన్సెన్స్ సార్ అది. దాన్ని ఎస్వి నాయుడు గారు లేదు ఇంకొక ఆయన లేదు జేడీ రాజశేఖర్ ఇంకో వస్తే కాదు సార్, అది ఆడ చంద్రబాబు నాయుడు కోటది, తెలుగుదేశం పార్టీ కోట, దాన్ని ఎవరైనా దానికి వ్యక్తిత్వ సంబంధం లేదు, అది చాలా పవర్ఫుల్. అయితే దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసిన మాట వాస్తవమే, ఆ డిస్టర్బ్కి నేను మంచి పేరు ఉంది కదా సార్, నేనేం ఆశించను కదా, ఆశించిన వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో అవంతా సెటట్ అయినాయి. చేశాడు ఆయన, ఆయన వల్ల ఆయనదంతా చేశాడు మమ్మల్ని ఓడించేదానికి. కానీ మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అక్కడ సత్యవేడు ప్రజలు ఆశీస్సులతో గెలుస్తాం సార్. సో మీరు ఇప్పుడు 1 నెల రోజులు ఇంకొక టైం వచ్చింటే కనీసం 30 వేలతో గెలిచేవారు. 100% సార్. 2014లో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు సార్, ఇప్పుడు మీకు 2500 ఓట్లు వచ్చాయి. అవును సార్. కారణం ఏమంటారంటే మీకు నిజంగా అంత బలం ఉంటే అంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి? అది ఏంటంటే సార్,
ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే ఇండిపెండెంట్కి పార్టీకి, పార్టీ అయితే ఈయన గెలుస్తాడనుకున్నప్పుడు చాలా మెజారిటీ సెక్షన్ మనతో వచ్చేస్తుంది. ఓకే, ఇండిపెండెంట్గా ఊరికే కుళ్ళిపోతుంది, ఆ వేస్ట్ వేస్తే ఓడిపోతారు కదా, మన ఓటు ప్రయోజనం లేకుండా పోద్ది అనేదే కారణం, ఇంకేం లేదు. ఎందుకంటే అది ప్రతి వ్యక్తికి ఆ ఫీలింగ్ వచ్చింది. అయినా కొన్ని బూతల్లో వన్ సైడ్ గేశారు. పెరిందేశం అనే ఒక ఊరు ఉంది సార్, అక్కడ 270 ఓట్లు పడాయి ఇండిపెండెంట్గా ఒక అర్జున్ వాళ్ళు. అంటే అక్కడ వచ్చి అది నిజంగా కూడా వైఎస్ఆర్ పార్టీ కంచి కోట. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 2014 ఓడిపోయిందంటే దానికి కారణం నేనేనా? అందరూ తెలుసు, నాకు ఆల్రెడీ పెద్దరెడ్డి గారే చెప్పాడు. ఏమని? రాజశేఖర్ గారు, నీ వల్ల ఓడిపోయినాం మేము, లేదా తెలుగుదేశం పార్టీ గెలవదు అక్కడ అన్నాడు నాతో డైరెక్ట్. కరెక్ట్. 2500 మీరు చీల్చుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఓడిటీ గెలిచేవారు. ఆ తర్వాత ఎంపీ ఆటో ఉంది కదా సార్, దానికి ఎక్కువ వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు మామూలుగా నీకు జనరల్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రజలు ఆలోచన విధానం కూడా ధోరణి ఏంటంటే జేడీఆర్ మంచోడు, ఒకసారి ఆయన చూడాలనేది సత్యవేళ ఉంది. మేము ఆల్రెడీ కొన్ని డబ్బు పంచే దాంట్లో వాళ్ళకన్నా మేము వెనకబడిపోవడం వాస్తవమే. అంటే లేఖనా పైనుంచి రాకనా? మాకు లేఖనే పెంచలేదు సార్, ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు. మా దగ్గర ఉన్న డబ్బంతా మేము, మా కాడ ఉన్న డబ్బంతా మేము ప్రజలకు పెడుతూనే ఉంటాం ఎప్పుడు నిత్యము, ఏ సహాయం చేసినా. ఇప్పుడు మాకు రావాల్సిన ఏమైనా హెల్ప్ అడగాలనుకున్న వాళ్ళందరినీ ఫోన్లో మీ సెంట్రల్ నుంచి భయపేస్తుంటారు. ఎలా సార్? ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి నాకు బేసికల్గా ఓటుకు డబ్బు ఇచ్చే ముందు ఇవ్వడం డబ్బు ఇవ్వడం ఇష్టం ఉండదు సార్, బేసికల్గా ఇష్టం ఉండదు. అందుకే చెప్తున్నా, టైం ఉంటే ప్రజల దగ్గరికి పోతాం సార్, మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. నేను కొన్ని ఊర్లు తిరగలేదని, నాతో దగ్గరకు ఉండేవాళ్ళు కూడా నాతో మాట్లాడలేదని అలిగేసి ఉన్నారు. అంటే రాజకీయాల్లో మామూలుగా సార్, ఓటర్కి పవర్ వచ్చేసారు ఆ ఎలక్షన్ టైమే. పాపం వాళ్ళు 5 సంవత్సరాలు మన చుట్టూ తిరగాలి, మన వాళ్ళతో ఒక నెల అన్నా తిరగాలి కదా సార్. అందుకని నేను ఆ వ్యవస్థలో న్యాయంగా సార్, అందుకు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు అంచే జనాల్లో ఉంటున్నాను. అంటే ఇక్కడ మీరు ఒక చెప్పాలా, మీరు చెప్పేది చాలా కరెక్ట్, మంచిది. అది ఓటుకు డబ్బు కానీ మందు కానీ ఇవ్వడం నాకు ఇష్టం లేదని. ఒకవేళ ఇప్పుడు ఒకవేళ మీరు గెలిచి మళ్ళీ 2024 ఎలక్షన్ కానీ మీరే పోటీలో ఉంటే డబ్బు మందు పంచుకుండా ఎలక్షన్ చేస్తారు? 100% కాగితం తెచ్చుకోండి సార్, నాకు ఒక 5 ఏళ్ళ అవకాశం ఎమ్మెల్యే వచ్చేస్తే సార్, నేను మా పెద్ద ఆయనతోనే నాకెవరితో కుప్పంలాగే నా పోటీ 100% మచ్చ లేకుండా మా పార్టీ నాయకుడికి మాకు పరిపాలన ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీకు టికెట్ విషయంలో కల్కి భగవాన్ గారు ఏదో రికమెండ్ చేశారు అని చెప్పి బయట ఒక ప్రచారం జరిగింది, మళ్ళీ ఎన్నికలకు సహాయం ఏం చేయలేదా ఆర్థికంగా మీకు? సార్ వాళ్ళు ఒక ఆధ్యాత్మైన ఒక సంస్థ సార్, నేను వాళ్ళని ఏం చెప్పానంటే వాళ్ళ సహాయం, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు సర్వీస్ చేసిన దాంట్లో వాళ్ళ సహాయం అయితే చేశారు సార్. వాళ్ళు జనరల్గా ఏంటంటే బేసికల్గా ఒక మంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటే పైన నుంచి వాళ్ళకి ఒత్తిడి వచ్చేసింది, చాలా ఒత్తిడి వచ్చింది. వాళ్ళు అసలు తీయకూడదని తిరగకూడదని. వాళ్ళ మీద ఏంటి సార్, మా పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు అజయ్ కుమార్ అని, దేవలోక్, దేవలోక్ అతని మీద అయితే మిమ్మల్ని చాలా వరకు మిమ్మల్ని నాశనం చేస్తాం కూడా బెదిరించారు సార్. అజయ్ కుమార్ గారు మీతో తిరిగినట్లు ఉన్నారు కదా? ఉన్నాడు, ఉన్నాడు సార్, సత్యవేళ్ళు ఉన్నాడు. మాకేంటంటే ఎవరు ఏం చెప్పినా మేము మా పార్ట్నరు అతను అజయ్ కుమార్ భయపడలేదు, అతను ధైర్యంగా నిలబడి మన కోసం. మొన్న ఒక ఎన్టీవీలో ఒకటి వచ్చింది, ఒక న్యూస్ పెట్టారు, జేడీఆర్ అందరిని కలుపుకోలేదు, జేడీఆర్కి నాయ వాళ్ళు కలికే వాళ్ళు చేయలేదు, లేదా దేవులోక్ అనేది చేయలేదు అట్లా చెప్పారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎన్టీవీ యజమానికి ఇన్ఫర్మేషన్ లేదు. 100కి 100 పాళ్ళు మేము ఎలక్షన్ బాగా చేసాము, మాలాగా ఎవరు చేసిండ్రు అట్లా చేసాం, మా ఎలక్షన్ క్యాంపెయిన్ సూపర్గా చేసాం. నా ఇద్దరు కూతుళ్ళు, మా వైపు, మా ఇద్దరు తమ్ముళ్ళు, నాకున్న నా అజయ్ కుమార్, మా ఫ్యామిలీ మెంబర్ ఫుల్ సపోర్ట్ సార్, బ్రహ్మాలుగా చేశారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా లేదు. ఫస్ట్లో 30,000 చెప్పారు సార్, ఇప్పుడు 1,500 మేము గెలవచ్చు అనుకుంటున్నారు. మీరు ఎన్నితో గెలుస్తారు అనుకుంటున్నారు? నేను 2,000 పైన
ఎంత మెజార్టీ తెలియదు సార్, నాకు ఒక ఓటు ఉంది సార్, నా పర్సనల్ నేను చేసిన సర్వీస్కి ఒక ఓటు ఉంది సార్. ఫస్ట్ ఓటు మా పెద్ద అయింది, అది మామూలుగానే కంచుకోట. రెండు, మూడోది నా ఓటు ఉంది. నా ఓటు ఏ ఓటు వాళ్ళని తీసినా అది వచ్చి వైఎస్ఆర్ పార్టీదే, కాబట్టి మాకేం ఇబ్బంది లేదని నేను ఆలోచించాను. రాజశేఖర్ గారు, ఈ ఎన్నికల్లో మీరు నేనే 2000 పైన మెజార్టీతో గెలవబోతున్నాను చాలా ధీమాగా చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే సత్యవేడు నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ముఖ్యమైన సమస్యలు ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా? చేశాను సార్. ఇప్పుడు తెలంగాణ ఓటర్ మా నాయకుడు ఆల్రెడీ చెప్పున్నారు, అన్ని మండలాలకు వచ్చేట్టుగా చూడడం. ఫస్ట్ రైతులు ప్రశాంతంగా బతకాలంటే సార్ ఓటర్ ఉండాలి. అక్కడ నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు. ఎంత అంటే ఒక్కొక్క కిలోమీటర్ కూడా పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంది. వాటర్ సోర్స్ ఫస్ట్ రైతులకి. సెకండ్ ఏంటంటే ప్రతి ఒక్క ఏరియాలో హౌసెస్, ఈ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఈ బడుగు బలహీన వర్గాలు అంటే పేదవాళ్ళు, వీళ్ళకందరికీ వీలైనంత వరకు మనం, నేనేంటంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నేను ప్రజల్లోనే ఉంటాను, నాకు వీలంత కాడికి ఎక్కువ అక్కడే ఉంటాను, నాకు ఇష్టం అది. అంటే ఆ జాబ్ నాకు రావడమే, ఇప్పుడు ఎమ్మెల్యే అనే రావడమే ఒక అదృష్టము. దాంట్లో నీకు ప్రజలు కూడా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నేను అక్కడే ఉంటాను. ఇప్పుడు మీరు చూడండి, ఆఫీసర్స్ కూడా, నేను కూడా రేపు అందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కాల్ ఫార్ చేసి, అయ్యా నేను ఇలా నడవబోతున్నాను, మనం కరప్షన్ లేని కాన్షియన్స్గా మనం పేరు తెచ్చుకోవాలంటే మీరందరూ కూడా సహకరించండి, రెవెన్యూ కానీ, పోలీస్ శాఖ కానీ, అన్ని శాఖలను పిలిచి అక్కడ ఎవరైతే పెద్ద ఆఫీసర్స్ ఉంటారో మాట్లాడి ఒక సమాజం కోసం ఒక మంచిగా, అంటే మంచి పరిపాలన మన నాయకుడు కాబట్టి, మా నాయకుడు కాబట్టి మేము ఆయన్ని ఫాలో అయ్యే ఒక లీడర్గా మీరందరూ కూడా సహకరించండి, నిజాయితీ ఉండే ఆఫీసర్స్ ఒకవేళ ఏదన్నా అటు ఇటు ఉన్నా కూడా మార్చుకొని లంచం లేకుండా ఫస్ట్ లంచం అనే పదార్థాన్ని తీసేస్తాను సార్ కాన్షియన్స్. అంటే అధికారులు అందరికీ పిలిచి చెప్తా అంటున్నారు, అంటే యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు. మీ వరకు ఒకవేళ మీరు ఉండాలనుకుంటే గట్టిగా ఉండొచ్చు, కానీ సార్ సార్ అధికారులు కోఆపరేట్ చేస్తారా? సార్ అధికారులలో ఎంత ఆనుమత్యాలు ఉన్నారంటే సార్ వాళ్ళని కరప్ట్ చేసిందే రాజకీయ వ్యవస్థే సార్. వాళ్ళ ఉద్యోగం ఉంది, వాళ్ళకి జీతం వస్తుంది సార్, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక లోన్ తీసుకోవాలి, ఆయన ఒక ఆఫర్ ఇస్తారు, సార్ మీరు ఏదైనా తీసుకొని నాకు చేయమంటాడు, ఆయన ఒకసారి కాదంటాడు, రెండుసార్లు కాదంటాడు, ఆయనకి ఏదో ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని పూడ్చుకోవాలన్నప్పుడు తీసుకుంటాడు. అట్లా అలవాటైపోతుంది ఈ లంచం. మనం ఏంటంటే వాటికి మనం స్వస్థత చెప్పాలంటే అయ్యా అలా కాదు, మీకు ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా మీకు 50,00,00, 20,00 బతకడానికి ఉంది. వాళ్ళు పేదవాళ్ళు ఒక 50,000 గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్లో నువ్వు 5,000 తీసుకుంటే అది ధర్మం కాదు కదా. ఇది నీకు నీ బిడ్డలకు కూడా తగులుతుంది పాపము. ఒక పేదవాడు సొమ్ము తినడం అంటే వాళ్ళ ఫ్యామిలీ తగులుతుంది సార్. ఇది నిజము. ఈ రోజుల్లో ఏంటంటే నీకు నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు లెక్క అప్పుడే నువ్వు, మీరు ఈరోజు నువ్వు సంతోషపడచ్చు కానీ రేపు నీ బిడ్డ బాలేకుండా హాస్పిటల్ పోతే ఏం చేస్తాము? 5 లక్షలు అప్పు చేసేయాలి. కాబట్టి సమాజంలో మనం, సమాజంలో మనము ఒక మంచిగా బతకాలి. నీకు దేవుడు ఇప్పుడు ఇన్ని లక్షల మందిలో నీకు ఉద్యోగం ఎందుకు వచ్చింది? అవకాశం దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు నీ దేవుడిచ్చిన నీ అవకాశాన్ని నువ్వు దేవుడిని ధిక్కరించకూడదు కదా. ఇప్పుడు చాలామంది చదివి సార్ ట్రాక్టర్ పనులకి వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు రకరకాల కష్టపడుతున్నారు సార్. వాళ్ళకందరికీ లేకుండా ఒక ఆఫీసర్గా, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక డిఎస్పి కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక ఆర్ఐ కావచ్చు, ఒక ఎండిఓ కావచ్చు, వీళ్ళకందరికీ ఎందుకు వచ్చింది ఇంతమందిలో? ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దయచేసి మీడియా ముఖంగా నేను ప్రతి ఆఫీసర్కి చెప్పేది ఏంటంటే సమాజంలో మీరు కూడా ఒక భాగము, మీరేం బయట వాళ్ళు కాదు. ఈ సమాజం బాగుండాలంటే ఆఫీసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన సమాజంలో. కాబట్టి వీలైనంత వరకు మనము కరప్షన్ని, లంచాన్ని తీసుకోకుండా ఆపి మంచి చేద్దాం.
సో ఈ దేవులోక్ ప్రాజెక్ట్ ఏం సార్ ఈ మన అలిపిరి నుంచి జూ పార్క్ పోయే రోడ్లో దేవులోక్ చేసుకుంటే మీరేమన్నా దాంట్లో పార్ట్నర్ సార్? పార్ట్నర్ అంటే ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అది? అంటే అది ఒక చిన్న పార్క్ కదా. అవును సార్, అది మామూలుగా 108 టెంపుల్స్ వస్తాయి సార్. ఓకే, అంటే మా పార్ట్నర్ ఒక ఆలోచన ఏంటంటే సార్, ఈ సమాజంలో హిందూ సిస్టమ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆయన కొంచెం దైవానికంగా భక్తిగా ఉంటాడు సార్. అంటే కమర్షియల్గా కాకుండా ముఖ్యంగా దేవుడి సిస్టంలో హిందూ మతం కోసమే దాన్ని ఆయన ఒక డ్రీమ్ ఆయనకి. అంటే డబ్బు ఉంటుంది పోతుంది, ఈ సమాజానికి ఏదైనా చేయాలనేది ఒక తపన అతనికి. అజయ్ కుమార్ ఆయన ఆల్రెడీ నాకు మంచి ఫ్రెండు, మిత్రుడు. ఆయన మంచితనానికి ఆయన చెప్పిన దానివల్ల నేను కూడా దాంట్లో ఉన్నది పార్ట్నర్గా కలిసి చేస్తున్నాము. అవి ఏంటంటే కొద్దిగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు నెక్స్ట్ వస్తే మన గవర్నమెంట్ వస్తే అయిపోతుంది ఇంకా అది కూడా సమాజం కోసమే. అంటే 108 దేవాలయాలు వస్తాయి? అవును సార్. ఇంకా ఏమొస్తాయి సార్? అన్నీ చాలా వస్తాయి సార్ దాంట్లో. అంటే ఇప్పుడు తిరుపతి, నాకు కూడా ఏంటంటే దాంట్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే తిరుపతిలో సార్ తిరుమలకు పోయి వచ్చేసిన తర్వాత కింద ఒకరోజు స్టే చేసేది ఏది లేదు సార్. మనం ఇక్కడ మనం స్థానికులుగా చాలా సఫర్ అవుతున్నారు. మంది ఇండియాలోనే నెంబర్ 1 ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో మనము ఇక్కడ మేము ఇక్కడ ఉన్నదానికి మాకు కూడా ఒక సపోర్ట్ కదా సార్. ప్రజలు ఒకరోజు స్టే చేస్తారు కదా, స్టే చేస్తే బాగుంటుందని. ఇప్పుడు పైన పోతే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి రూములు ఇస్తారు సార్, సామాన్యులకు ఉండవు కదా, వాళ్ళు ఎక్కడ ఉండాలి? అట్లా ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ లోపల కొన్ని బిల్డింగ్స్ కొన్ని కట్టి అకామిడేషన్ అన్ని టెంపుల్స్ పోవడం అట్లా. ఈ ఆయనకి ఏంటంటే దేవుడు అంటే భక్తి, ప్రీతమైన భక్తి. అంటే ఏదైనా ఈ సమాజం కోసం మంచి చేశారు కదా మన హిందూ మతం అనే దాంట్లో ఆయన. సో తిరుమలకు పోయే వాళ్ళకు లేదు తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళకు అది ఒక విడిది కేంద్రం మాదిరి, అంటే అకామిడేషన్, హోటల్స్, ఇవన్నీ కూడా గుళ్ళు. అంటే ఇప్పుడు మామూలుగా టోకెన్ ఉంటుంది, అవును, దానికి ఏదో డబ్బులు తీసుకొని పంపిస్తారు లోపలికి, ఎంత మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. అవును, అయితే అది గవర్నమెంట్కి మాకు షేర్ గవర్నమెంట్ కాబట్టి అలాంటిది లేదు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి. బ్యాంకు లోన్లు రాకపోవడం వల్ల ఏదో ప్రాబ్లం అటే లేదు సార్. ఫారెస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే అయిపోతుంది, దానికి ఏముంది సార్ టైం లేదు. 2-3 కంప్లీట్ చేస్తారు అది పార్క్ అంటే సార్, 2-3 అయిపోతుంది. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా తాను 2000 పైబడి మెజార్టీతో గెలవబోతున్నాను. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే సత్యవేడు నియోజకవర్గాన్ని కరప్షన్ ఫ్రీ నియోజకవర్గంగా తయారు చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి రాజశేఖర్ గారు చెప్తున్నారు. అలాగే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి నాయకుల నుంచి అంత కొంతమంది నుంచి తనకు సహకారం లభించకపోయినప్పటికీ కూడా ఎన్నికల అనంతరం వాళ్ళ మధ్య ఉండే గ్యాప్ ఒకటైతే పూడ్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా రాజశేఖర్ గారు చెప్తున్నారు. తనకు టికెట్ రావడంలో లోకేష్ బాబు గారి పాత్ర చాలా ఉందని, ఆయన నాకు 2014 ఎన్నికలప్పుడే టికెట్కు సంబంధించిన హామీ ఇచ్చారని చెప్పేసి మన రాజశేఖర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.